అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపదివ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః శ్రీకృష్ణాయ నమో నమః శ్రీకృష్ణాయ నమో నమః బలభద్ర సుభద్రాభ్యాం సహితం నీలమాధవం నారాయణం జగన్నాథం నౌమి శ్రీ పురుషోత్తమం నౌమి శ్రీ పురుషోత్తమం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ జగన్నాథాయ నమః శ్రీ జగన్నాథాయ నమః శ్రీ జగన్నాథాయ నమః జగన్నాథ స్వరూపమైన ఈ సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా శిక్షాష్టకం నిన్న మనం ప్రారంభించుకున్నాం. అసలు శిక్ష అనే శబ్దానికే సాధన శిక్షణ ఇత్యాది అర్థాలన్నీ వర్తిస్తాయి. అంటే భక్తి కావాలి అనుకున్న వాళ్ళకి ఇది శిక్షణ, సాధనకి కావాల్సిన విషయాలన్నీ చెప్తున్నారు. ప్రథమ శ్లోకం నేను మనం చెప్పుకున్నది సంకీర్తన అత్యంత ముఖ్యము అని. ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలంటే దాని విలువ తెలిస్తే దానిపై మనకు శ్రద్ధ ఏర్పడుతుంది. అదే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాని మహిమో దాని ప్రత్యేకత ప్రస్తావిస్తారు, ఎందుకంటే దాని శ్రద్ధ ఏర్పడటం కోసం. అందుకే శ్రద్ధోత్పాదనార్థం చాలా మాట అంటాడు చూసుకోవడానికి, శ్రద్ధ కలగాలి. అందుకే ఫలశ్రుతి చెప్పడం కానీ లేదా దాని ప్రత్యేకత ఇదండి అని చెప్పడం, ఎందుకంటే ఓహో ఇదంత గొప్పదా అని భావం మనకు కలగాలి. అలాగే భగవత్ సంకీర్తన ఎంత గొప్పదో ఈ ప్రథమ శ్లోకంలో చెప్తున్నారు. దీన్ని బట్టి సంకీర్తన ఒక జడప్రాయంగా చేయకుండా శ్రద్ధతో ప్రేమగా చైతన్యంగా మనం చేయాలి. సాధన రెండు రకాలు, జడ సాధన చైతన్య సాధన. జడ అంటే ఏదో
చేస్తున్నాం కదా అని జపం చేసేయడం, చదువుతున్నాం కదా అని స్తోత్రం చేసేయడం జడం. దాని ఫలితం లేదని కాదు, కానీ రావాల్సినంత రాదు. చైతన్యవంతంగా సాధన చేయడం ఏంటంటే అందులో అర్థాన్ని స్ఫురణలోకి తెచ్చుకోవాలి, మన మనస్సును అందులో ప్రవేశింపజేయాలి, ఏకాగ్రత చూపించాలి, అప్పుడు చైతన్యవంతమైన సాధన అవుతుంది. అందుకే చాలా మంది ఒక స్తోత్రం చదువుతారు ఫలితం రాలేదంటారు, ఇంకొకరు అదే స్తోత్రం ఒక్క మార్గం ఫలితం పొందుతారు. కారణం ఏంటంటే జడ చైతన్య అనే భేదం వల్ల. అందుకే మనం సాధనని చైతన్యవంతం చేసుకోవడం కోసమే ఈ సాధనా శిబిరం. భగవత్ సంకీర్తన ఎంత మహిమాన్వితమైనది, దానికున్న ప్రభావం ఏమిటో ఈ శ్లోకంలో సంకీర్తనకున్న 7 ప్రభావాలు చూపిస్తున్నారు. ఆ శ్లోకం మరొకసారి చదువుకుని, చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధి వర్ధనం ప్రతి పదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఇది మనం నిన్న ప్రారంభించుకున్నాం. కృష్ణ సంకీర్తన విజయతే, ఉత్కృష్టముగా విరాజిల్లుతున్నది, అంటే అన్నిటికంటే గొప్పగా ప్రకాశిస్తోంది శ్రీకృష్ణ సంకీర్తన. అది ఎటువంటిది అంటే ముందు చెప్తున్న ప్రయోజనం, చేతో దర్పణ మార్జనం. చిత్తం అనేటువంటి దర్పణం అంటే అర్థం, ఆ అర్థాన్ని శుద్ధి చేస్తున్నది. ఎప్పుడైనా సత్కర్మకి ప్రయోజనం ఏంటంటే, లోకంలో ఎవడ కర్మలు చేసినా అభీష్ట సిద్ధి ప్రయోజనం అనుకుంటారు. వేదాంతాస్త్రం ఏం చెప్తుందంటే, నేను ముక్తి కావాలంటే మాత్రం సత్కర్మని చిత్తశుద్ధికే చెయ్యి అన్నారు. అంటే నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఒక సత్కర్మ వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది, చిత్తశుద్ధికే కర్మ మరొకటి కాదు. అదే మనం కూడా మమ ఉపాప్త దుర్దక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటాం, చిత్తశుద్ధి ప్రధానం. అంటే చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే అని శంకర భగవత్పాద వారు కూడా చెప్పారు. చిత్తశుద్ధి కోసం సత్కర్మలు చేయాలి. అంటే చిత్తం నిర్మలమైతేనే కాని భగవతత్వం అందరూ ప్రకాశించదు. కనుక చిత్తశుద్ధి కోసమై ఏం చేయాలంటే, ఏ యజ్ఞం చేయాలి, ఏ కర్తవ్యం చేయాలంటే కృష్ణ సంకీర్తన చేయవయ్యా, చిత్తశుద్ధి ఏర్పడుతుంది అన్నారు. ఇక్కడ కృష్ణ సంకీర్తన మనం చేయగా చేయగా చిత్తం నిర్మలమవుతుంది. అలా నిర్మలం చేయగలిగే శక్తి కృష్ణ సంకీర్తనకున్నది. అందుకే చేతో దర్పణ మార్జనం, చిత్తం అనే అర్థాన్ని శుద్ధి చేసేది కృష్ణ సంకీర్తన. ఎందుకంటే చిత్తంలో అనేక జన్మల నుంచి మనం పోగు చేసుకున్న కర్మ వాసనల మాలిన్యం ఉంటుంది. అది మాలిన్యం అని కూడా మనకు తెలియదు, అలవాటైపోతుంది. కనుక దాన్ని శుద్ధి చేస్తే గానీ భగవతత్వం భాషించదు. ఇదే భావాన్ని హనుమాన్ చాలీసలో మొట్టమొదట తులసీదాస్ గారు కూడా చెప్తారు, శ్రీ గురుచరణ సర్వోజరజ నిజమన్ను ముక్కురు సుధార్. అక్కడ కూడా నిజమన్ను ముక్కురు అన్నారు. మనస్సు అనేటువంటి అర్థాన్ని శుద్ధి చేయడం కోసం గురుచరణ ధూళిని స్వీకరిస్తున్నాను అన్నారు. అంటే సాధనకు ప్రయోజనం చిత్తశుద్ధి. భగవత్ సంకీర్తన చేయండి, చిత్తం శుద్ధమవుతుంది. అది మొదలు చెప్తున్నారు ఇక్కడ. అందుకే హాయిగా భగవత్ సంకీర్తన చేయగా చేయగా చిత్తంలో ఒక చక్కని స్థితి ఏర్పడుతుంది. అది ఎలాగో అంటే, భగవంతుడు అంటేనే సర్వోత్కృష్టమైన విషయం, ఆయన గురించే అంటూ ఆయన గురించి అనుకుంటూ ఉంటే మనసులో క్రమంగా ఇతర విషయాలు పక్కకు పోతాయి. అప్పుడు నిర్మలుడైన భగవతత్వం చేత చిత్తం కూడా నిర్మలమవుతున్నది. అందుకే చేతో దర్పణ మార్చామని గొప్ప మాట చెప్పారు. రెండవది భవ మహాదావాగ్ని నిర్వాపణం. తర్వాత ప్రయోజనం ఏంటంటే, భవ అంటే సంసారం. ఈ సంసారాన్ని ఇక్కడ దావాగ్నితో పోల్చాడు. దావాగ్ని అంటే అరణ్యాలను తగలబెట్టే అగ్ని పేరు దావాగ్ని. ఈ సంసారం ఎలాంటిది అంటే పెద్ద దావాగ్ని లాంటిది, అంటే నిరంతరం మనం తప్పింపజేస్తూ ఉంటుంది. సంసారంలో తాపం లేనివాడు ఎవడైనా ఉన్నాడు చెప్పండి? దేనికో దానికి తాపం సంసారంలో ఉంటూనే ఉంటుంది. ఏ తాపం లేకపోతే అదొక తాపం. తాపం ఉండడమే సంసారం యొక్క లక్ష్యం. దీనికి ఎన్ని తాపాలంటే ఎంత లెక్క కంటే 3 తాపాలు ఉన్నారు. తాపత్రయం అంటారు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనబడి 3 రకాల తాపాలు. శరీరాదులకు లభించే తాపం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక తాపం, శరీరానికి మనస్సుకు కలిగే బాధ. ఇక ఆది భౌతికం అంటే ఇతరుల వల్ల మనకు కలిగే, బయట ప్రపంచం వల్ల కలిగే బాధలు. ఆది దైవికం అంటే హఠాత్తుగా వచ్చి పడి ఉప్పెనులు, భూకంపాలు ఇలాంటివి అయితే ఏవైతే ఉంటాయో అవి ఆది దైవిక తాపాలు. ఈ 3 రకాల తాపాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఈ 3 రకాల తాపాలు లేకపోతే ముక్తే. అందుకే 3 రకాల తాపాలు పోవడం అనకే మనం ఓం శాంతి 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 అని 3 ఎందుకంటామంటే 3 రకాల తాపాలు పోవాలి. ఆ 3 రకాల తాపాలు పోగొట్టి శాంతినిచ్చే శక్తి కృష్ణ సంకీర్తనకున్నది. అంత గొప్పది. అంటే ఒక్క కృష్ణ సంకీర్తన ఉపాయం 7 రకాల ఫలాలను ఇస్తుంది. మొదటి ఫలం చేతో దర్పణ మార్జనం, రెండవది భవమహా దావాగ్ని నిర్వాపణం. ఇదే విషయాన్ని ప్రహ్లాదులు చెప్తున్నట్టుగా పోతన గారు భాగవతంలో చెప్తారు. తాపత్రయాభీల దావాగ్నులారుని విష్ణు సేవామృత వృష్టి లేక.
విష్ణు సేవ అనేటువంటి వర్షం లేకపోతే ఈ తాపత్రయాలనే దావాగ్ని అరుతుందో చెప్పు అని చెప్పారు. కృష్ణ సంకీర్తన అంత గొప్పది. రెండవది తాపాన్ని పోగొడుతుంది. మొదటిది మాలిన్యాన్ని పోగొడుతున్నది, రెండవది తాపాన్ని పోగొడుతున్నది. అంటే మొదటి శుద్ధినిస్తోంది, రెండవది శాంతినిస్తోంది. ఏది పోగొడుతుందో చెప్పడం కానీ ఏది ఇస్తుందో చెప్పాలి కదా. కనుక మాలిన్యం పోగొడుతుంది అంటే శుద్ధినిస్తోంది, తాపాన్ని పోగొడుతుంది అంటే శాంతినిస్తుంది. శాంతి ఇవ్వడం కోసం భగవత్ సంకీర్తన తప్ప మనకు మార్గం లేదండి. ఇప్పుడు నా మనశ్శాంతి కలిగేది సంకీర్తన చేయలేని అనకండి, సంకీర్తన చేస్తే మనశ్శాంతి అదే కలుగుతుంది, అంత శక్తి ఉన్నది. దాని తర్వాత చెప్తున్నాడు అద్భుతమైన మాట, శ్రేయ కైరవ చంద్రికా వితరణ. ఇది ఎవరు చెప్పారు గుర్తుందా? ఇది శిక్షాష్టకం ఎవరు గుర్తుంది కదా? ఎంత గొప్ప కవిత్వం చెప్తున్నాడండి. మహాకావ్యం రాయగలిగిన పాండిత్యం ఉన్నప్పటికీ మహానుభావుడు ఎక్కువ కవిత్వాలు రాయలేదు. ఎందుకంటే భగవద్భక్తి కవిత్వం కంటే గొప్పది, అది కవిత్వాలు రాయలేదు. కానీ ఆయన మాట్లాడితే కవిత్వంలాగా ఉంది చూడండి. శ్రేయ కైరవ చంద్రికా వితరణ. కైరవము అంటే తెల్ల కలువ అని అర్థం. కలువలు వికసించాలంటే వెన్నెలు బాగా రావాలి. అలాగే మన దగ్గర శ్రేయస్సు వికసించాలి. అది ముడుచుకుపోయింది కనుకనే మనకి శ్రేయస్సు అనుభవానికి రావట్లేదు. ఆ శ్రేయస్సు అనే కలువలు విచ్చుకోవాలి అంటే ఒక అమృతమైన వెన్నెలలాగా కురుస్తోంది కృష్ణ సంకీర్తనం అన్నారు. కృష్ణ సంకీర్తన చేయగా చేయగా మనలో శ్రేయస్సు వికసిస్తుంది, శ్రేయస్సు లభిస్తుంది అన్నారు. వెన్నెలకి కలువ వికసించినట్లు సంకీర్తనకి శ్రేయస్సు వికసిస్తుంది అన్నాడు. అది శ్రేయ కైరవ చంద్రిక వితరణ. వితరణం అంటే ఇవ్వడం, దానం, ఇవన్నీ వితరణం కిందకు వస్తాయి. అలాగే ఆ వెన్నెల వితరణలాగా వస్తుంది. అంటే గొప్ప దానశీలు మనకి అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి. అలాగే ఆ చంద్రికని భగవానుడు ఆ వెన్నెలని అలా కురిపిస్తాడు. ఆ కురిపించడం వల్ల శ్రేయస్సులనే కలువలు వికసిస్తుందా అన్నాడు. అంటే కృష్ణ సంకీర్తన చేయడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది. శ్రేయస్సు అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. అందరికీ శ్రేయస్సు అంటే తెలుసా? శ్రేయోభిలాషి అనే పదం వాడుతూ ఉంటారు. శ్రేయస్సు అంటే ఏమిటి అంటే దీని వేదాంత శాస్త్రం గొప్ప చర్చ చేశారు. ప్రేయస్సు శ్రేయస్సు అని రెండు ఉంటాయని ఆయన అన్నారు. ప్రేయస్సు అంటే ఇష్టమైనది, శ్రేయస్సు అంటే క్షేమంకరమైనది అని అర్థం. ఇష్టమైనవన్నీ క్షేమం కలిగించకపోవచ్చు. ఎందుకంటే మనకి ఇష్టం అనుకుంటాం, ఒక షుగర్ పేషెంట్కి స్వీట్ ఇష్టం, ప్రేయస్సు, కానీ శ్రేయస్సు కాదు కదా. కనుక శ్రేయస్సు అంటే నిజమైన ఆనందాన్ని ఇచ్చేదేదో అది శ్రేయస్సు. అలాంటి శ్రేయస్సుని, అలాంటి ఆనందాన్ని వికసింపజేసే శక్తి కృష్ణ సంకీర్తన ఉన్నది. కానీ మూడో ప్రయోజనం ఏంటి? ఆనందాన్ని ఇస్తుంది, శాశ్వతమైనటువంటి మోక్షం అనే శ్రేయస్సుని ఇస్తున్నది. ఇక్కడ శ్రేయస్ శబ్దము మోక్షానికే వాడతారు, అది గొప్ప విషయం. దాని తర్వాత చెప్తున్నారు విద్యావధు జీవనం. విద్య అనే స్త్రీకి ఈ సంకీర్తన ప్రాణం అన్నారు. జీవనం అంటే ప్రాణం. అంటే ఒక మనిషి జీవించాలంటే ప్రాణం అవసరం. ప్రాణం లేనప్పుడు వాడు జీవించలేడు. అలాగే విద్యను కూడా భగవత్ సంకీర్తనయే ప్రాణం వంటిది అన్నారు. ఎన్ని విద్యలు వచ్చినప్పటికీ కూడా భగవత్ సంకీర్తన లేనప్పుడు, భగవత్ భక్తి లేనప్పుడు అవ్యర్థము. ఇది మనకి భాగవతాది గ్రంథాలు చెప్తూనే గొప్ప మేధావండి, గోల్డ్ డిగ్రీలు ఉన్నాయండి, అయితే నాస్తికుడు అండి, అప్పుడు దేనికి పనికిరాని వాడు అర్థం. ఎన్ని విద్యలు ఉన్నప్పటికీ కూడా భగవత్ సంకీర్తన ఉన్నప్పుడే దానికి సార్థకత. అందుకే బోల్డ్ చదువులు చదువుకున్నావు కదా, సారాంశం ఏది, గొప్పది ఏదో చెప్పు అని అడిగాడు హిరణ్యకశిపుడు. అడిగితే చదివించిన నన్ను గురువులు చదివితి ధర్మాది ముఖర శాస్త్రంబులు, నే చదివినవి పెక్కుగలవును, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువుల్లో మర్మం ఏమిటి అంటే ఒకటే చెప్పాడు, ఎల్ల శరీర దారులకు ఇల్లును చీకటి నూతులో పొలం ద్రెళ్ళక వీరునే మనమతి భ్రమణమున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతన దివ్య కళామయమంచు విష్ణునందుల్లము సేర్చి. ఎన్ని చదువులు చదివినా నేను చదివిన చదువుల సారాంశం ఏంటంటే విష్ణువుపై హృదయాన్ని పెట్టి ఉండడమే నిజమైనటువంటి చదువు. అది ఉండి మిగిలిన చదువులు ఉండొచ్చు, కానీ విద్యలన్నిటికీ శాస్త్రములన్నిటికీ ప్రాణం ఏమిటయ్యా అంటే భగవత్ సంకీర్తనం. అందుకే వ్యాసమహర్షి ఒక మాట అంటాడు, ఆలోచ్య సర్వశాస్త్రాన్ని విచార్యత పునఃపున ఇదమేకం సునిష్పన్నం జయో నారాయణో హరికి. ఇది వ్యాసుడు చెప్పాడు. వ్యాసుడు అంటే ఎవరో తెలుసు కదా, అష్టాసు పురాణాలు రచించిన వాడు, వేదములు విభాగం చేసిన వాడు, మనం చదువుకునే భారత భాగవతాలను ఇచ్చినవాడు. ఆయన ఒక మాట అంటాడు, సర్వశాస్త్రాలు ఆలోడనం చేసి అంటే మథనం చేసేసి బాగా పలుమార్లు ఆలోచించి నేను తెలుసుకుని ఒక్క సత్యం చెప్తున్నాను వినండి, ఎల్లవేళలా నారాయణుని ధ్యానించాలి. ఇదే అదే జయో నారాయణ సదా ఒకటే శాస్త్రం. ఇది సర్వశాస్త్రాల సారం. అది దగ్గరుండి ఏ చదువులైనా చదువుకోవచ్చు. చదువులు వద్దనట్లేదు,
కానీ భగవత్ స్పృహ లేని చదువు వ్యర్థము. అందుకే చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధము చెప్పాడు గురుడు గురుడు అన్నాడు మళ్ళీ ప్రహ్లాదుడు వారి. ఏ విద్య అయితే నీకు విష్ణువుని చెప్తుందో అదే విద్య, ఏ విద్యనైతే ఏ గురువు బోధిస్తాడో అంటే విష్ణు విద్యను ఎవడు బోధిస్తాడో వాడు గురువు. గురువు ఏం చేయాలి? భగవత్ శక్తిని చెప్పాలి, విద్యను ఏం చెప్పాలి? భగవతత్వాన్ని చెప్పాలి. అందుకే విద్యలకు ప్రాణమేమిటి? సంకీర్తనం, కృష్ణ సంకీర్తనం. అందుకే భాగవతం ఇన్ని పుస్తకాలు రచించానయ్యా ఇంకా శాంతి రాలేదంటే భగవత్ సంకీర్తనతో ప్రధానంగా గ్రంథం రచించు నీకు శాంతి వస్తుందని చెప్పాడు నారదుల వారు ఎవరితో? వ్యాసులతో. అప్పుడు భాగవతం రచించాడు మనకు తెలుసు కదా, భాగవత అవతారికలు అదే ప్రధానమైనటువంటి అంశం. అందుకే సంకీర్తనం విద్యకి ప్రాణం. మీరు ఇన్ని విద్యను నడుచుకోండి, భగవంతునిపై సంకీర్తన చేసినప్పుడు విద్యకు ప్రాణం వస్తుంది. అంతేకాదు ఇంకో రహస్యం చెప్తున్నాడు ఇందులో, భగవత్ సంకీర్తన చెయ్యగా చెయ్యగా నీ బుద్ధికి ఏది అవసరమో జ్ఞానం భగవంతుని స్ఫురింపజేస్తాడు. ఇది రహస్యం. విద్య అంటే పుస్తకాల్లో చదువుకున్నది బుద్ధికి రావడం కాదు, నీ జీవితానికి నీ జన్మకి ఏది పరమార్థమో అది నీ బుద్ధికి స్ఫురించాలి. ఎందుకంటే పుస్తకాలు చదివితే మాత్రం మనం చేస్తామా, గురువులు చెప్తే మాత్రం మనం చేస్తామా, మన బుద్ధిని తోస్తే చేస్తాం, అవునా లేదా? లేదండి, గురువు చెప్తేనే చేస్తున్నాడు. గురువు చెప్పింది చెయ్యడం మంచిదని బుద్ధికి తోచింది కనుక చేస్తాం. గురువు చెప్పాడే చేయట్లేదు, మన బుద్ధికి అది మంచిది చెయ్యాలనిపించింది. లేకపోతే అందరు గురువులు ఎన్ని చెప్పలేదు అన్ని చేసొస్తున్నాము ఏంటి? నేను విద్య అంటే అర్థం ఏంటి? బుద్ధికి తోచిందే విద్య. నేను భగవత్ సంకీర్తన చేస్తా ఏం చేస్తాడంటే బుద్ధిని మార్చుతాడు, బుద్ధికి సరైనటువంటి స్ఫురణనిస్తాడు. ఆ బుద్ధిని ఆ విధంగా మారుస్తాడు కనుక భాగవతం కూడా సత్యం పరం ధీమహి అన్నది. నా బుద్ధితో పరమాత్మని ధ్యానం చేస్తున్నాను. ఆయన ఏం చేస్తాడు? ప్రచోదయ ప్రేరణ కల్పిస్తాడు. విద్య అనగా బుద్ధికి స్ఫురించే సరి అయిన జ్ఞానమే విద్య. ఆ జ్ఞానం ఎవరిస్తారు? నారాయణ ఇస్తాడు. భగవత్ సంకీర్తన చెయ్యగా చెయ్యగా ఆ సంకీర్తన వల్ల నీకు తెలివి కూడా వస్తున్నది, బుద్ధి జ్ఞానం కూడా పెరుగుతాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ నాలుగు ప్రయోజనాలు ఒక్కసారి చూద్దాం. మొదటిది శుద్ధత, రెండవది శాంతి, మూడవది శ్రేయస్సు, నాలుగవది జ్ఞానం. విద్యావధు జీవనం అంటే జ్ఞానం ఇస్తుంది కృష్ణ సంకీర్తనం. ఇక ఐదవది ఏమిటంటే ఆనందాంబుది వర్ధనం, ఆనందం అనే సముద్రాన్ని పొంగింపజేస్తుంది అన్నాడు. మనకు అమావాస్యలు పూర్ణిమలు వచ్చినప్పుడు సముద్రాలు బాగా ఆటుపోటుని బాగా పెరుగుతాయని అంటూ ఉంటారు. అలా ఆనందం అనే సముద్రము కృష్ణ సంకీర్తన వల్ల పెరుగుతుంది. ఇది చెప్పడంలో చైతన్య మహాప్రభుకున్న జ్ఞానం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఆనందం అనే సముద్రం పెరుగుతుంది అంటే సముద్రం పొంగడానికి కారణం కృష్ణ సంకీర్తన. ఎలాగైతే నిండు చంద్రుడు రాగానే సముద్రం పొంగుతుందో కృష్ణ సంకీర్తన చేస్తే ఆనందం పొంగుతుందండి హృదయంలో భక్తులకి. అందుకే భగవత్ సంకీర్తన చేస్తూ చేస్తూ ఉంటే ఆనంద పారవశ్యం కలుగుతుంది ఇక్కడ. అయితే ఉన్న సముద్రం పొంగుతుంది కానీ కొత్త సముద్రం ఏది రాలేదు. ఈ మాటలు చాలా అందం ఏంటంటే ఆనందం అనే సముద్రం పొంగుతుంది అంటే ఆ సముద్రం ఎక్కడుంది? ఉంటే పొంగుతుంది కదంటే మన హృదయంలో ఆనందం ఉంటుంది కదండి. అంటారు కానీ నాకు ఎప్పుడు దుఃఖంగా ఉందండి అన్నాడు ఒక ఆయన. అంటే నీకు ఆ సముద్రం ఉందని తెలియదు, అసలు మనలో ఉన్నది సచ్చిదానందం, పరమాత్మ స్వరూపం. అది అఖండమైన ఆనందతత్వం. అది మన సాధనలో ఆనందతత్వాన్ని పొంగింపజేయాలి. అదే దాన్నే శివ ఆనంద లహరి అన్నారు ఆశ్చర్యం. ఆ కెరటాలు పొంగాలి. ఆ పొంగు రావాలంటే సముద్రం పొంగాలంటే నిండు పున్నమి ఎలా ఉండాలో ఆనంద సముద్రం పొంగాలంటే కృష్ణ సంకీర్తన ఎలా ఉండాలి. అందుకే మనలో ఆనందాన్ని పొంగేలా చేస్తుంది కృష్ణ సంకీర్తన. అందుకే భక్తులు భగవత్ సంకీర్తన చేస్తూ చేస్తూ ఎంత ఆనందపడిపోతూ ఉంటారో ఆ సంకీర్తనలో, వాళ్ళకి తెలుస్తుంది ఆ రుచి. అందుకని ఏదో జడప్రాయంగా పాడేవారికి కాకుండా నిజంగా సంకీర్తన చేసేవాడు ఆనందాన్ని అనుభవిస్తాడు. అది పొంగులు వారి ఆనందం. అది ఆనందాంబుది వర్తనం, ప్రతి పదం పూర్ణామృతాస్వాదనం. సంకీర్తన చేసేటప్పుడు అనేక పదాలతో కదా సంకీర్తన చేస్తాం. భగవత్ సంకీర్తన అనగానే అనేక పదాలు ఉంటాయి. ఇందులో పదాలు ఉన్నట్టే భావం ఉంటుంది, ఇది మర్చిపోవచ్చు. సంకీర్తన చేస్తే ఆనందంగా ఉండే దేనికి ఆనందించావు? దానిలో సంగీతానిక లేకపోతే వినబడుతున్న పదాలక? అందులో భావం ఉంది. ఆ పదాల్లో భావం పడాలి, భావం తెలియాలి. నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవ రాదా అన్నాడు త్యాగయ్య. ఇది ఏ రాగం అండి? సంగీతవేత్తలు చెప్పు. అమ్మా అది అదే రాగం, అదే తాళం, పాడేద్దాం అని పాడేవాడు చాలా మంది ఉంటారు. కానీ ఒక్కొక్క పదాన్ని మనం ఒక్కసారి భావించాలి. ఎటువంటి భావంతో త్యాగయ్య గారు అన్నారు అంటే, ఏ రామా నీ నవ్వే మోము చూడాలనేదే నా బాధ, ఆ ముఖం నాకు దర్శనం ఎప్పుడవుతుందా అనేదే నా జాలి, అది తెలుసుకుని నన్ను రక్షించడం కోసం రావయ్యా నువ్వు
ఏ నువ్వు రావడానికి గణపతుడి ఆలస్యం అంటున్నాడా? గగరాజు నీ యానతి విని వేగ చనలేడు, గగనానికి ఇలకు బహుదూరం పనినాడు, జగమేలే పరమాత్మ ఎవరితో మరలుడు బగ జూపకు తాళను నన్ను నేర్కోరా అన్నాడు త్యాగయ్య. సాహిత్యం మనకు తెలుసు, సంగీతం తెలిస్తే పాడిస్తాం, నేను ప్రతి పదాన్ని ఆలోచించండి ఒక్కసారి స్వామి. ఆ గరుత్మంతుడు మాత్రం ఆ భూమికి ఆకాశానికి చాలా దూరం అని రావట్లేదా? ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు స్వామి? అలా జాబు చేయకయ్యా, నేను ఇంకా తాళలేను, సహించలేనయ్యా, నన్ను బ్రోవ రాదా, నన్ను రక్షించడానికి రావా, నాకేం కోరిక లేదు, నీ నవ్వే ముఖం చూడాలనమే నా యొక్క వేదన. అది ఎప్పుడు చూస్తానో, ఇది ఒక్కసారి భావం తెరిచి మనకు గానే రామభక్తుంటే ఒక్కసారి కన్నుడు జలజల నీళ్ళు వస్తాయి. ఆర్తి ఎప్పుడు వస్తుంది? ప్రతి పదాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు, ఆ పదాన్ని ఆస్వాదించినప్పుడు, ఆ ఆనందం ముందు మీరు లోకంలో బోర్డంత బంగారం కొనుక్కుని ఒంటి మీద వేసుకున్న ఆనందం రాదండి, అంత ఆనందం ఉంటుంది అందులో. అదో మీరాబాయి సంకీర్తన పాడుతూ తన తాను మర్చిపోయి సమాధి స్థితికి వెళ్ళిపోయేది ఆ తల్లి. జాగరాజస్వామి వారు నాద యోగం చేసుకున్నారు సంకీర్తన. అన్నమయ్య ఆ విధంగానే. ఎందువల్లంటే ప్రతి పదం పూర్ణామృత ఆస్వాదనం, ప్రతి పదంలో నిండైన అమృతం యొక్క ఆస్వాదనం ఉందయ్యా అన్నాడు. అలా భావించితే సంకీర్తన యోగం అయిపోయింది, లేకపోతే సంకీర్తన పాట అవుతుంది. అందరూ త్యాగరాజులు ఎందుకు కాలేరు? పాడేవాళ్ళందరూ త్యాగరాజులు కాదు, ఎందుకంటే వాళ్ళది ఒట్టి సంగీతం యోగం కాదు, త్యాగరాజుది సంగీత యోగం, నాద యోగం. కారణం ఏంటంటే ప్రతి పదం పూర్ణ అమృత ఆస్వాదనం. సంకీర్తన లక్షణం ఏంటంటే నువ్వు ఆస్వాదించే బుద్ధి నీకు ఉండాలే గాని ప్రతి పదంలో అమృతం ఉందయ్యా. నాలుగున్న వాడికే రుచి తెలుస్తుంది, భక్తున్న వాడికే సంగీతంలో మాధుర్యం తెలుస్తుంది. భగవత్ భావనలో పదాల్లో అంత మాధుర్యం ఉంటుందండి. ఇంకొక కీర్తన మనం ఎలా ఆస్వాదించాలో చెప్పుకున్నాం. అరే హే కృష్ణ గోవింద అంటూ పరవశించి పాడేవారు చైతన్య మహాప్రభు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అనేటప్పుడు ఆయన ప్రపంచాన్ని మర్చిపోయేవాడు, ఎగిరి గెంతులు వేసేవాడు, పైగా కనులు నీళ్ళు వచ్చాయి. కారణం ఏంటంటే అది అంటున్నప్పుడు ఆ ప్రతి పదంలో కృష్ణుడు కనబడుతున్నాడు. కృష్ణ అంటే ఏమిటానికి తెలుసు, ఆ పదానికి అర్థం తెలుసు. కృష్ణ అంటే సచ్చిదానంద రూపుడు. సచ్చిదానందం అంటే ఎల్లవేళలా ఉండే చైతన్యం, ఆనందం. అది మా కృష్ణుడు అనగానే ఒక్కసారి ఆ అమృతం పదాలను అమృతం రుచి తగులుతుంది. అని గోవిందుడు అనగానే దృశ్యమైన కనబడాలి. గోవర్ధనగిరిని ఎత్తి ఆ తర్వాత గోవింద పట్టాభిషేకం చేసుకున్న నారాయణుడు మనసులో స్ఫురించాలి. స్ఫురించినప్పుడు మనసుకు పారవశ్యం కలుగుతుంది. అంటే గోవింద అనే పదం వినగానే ఆ కృష్ణమూర్తి హృదయంలో స్ఫురించితే ఒక ఆనందం కలిగింది కదా. ఆనందమే అమృతం. ఈ అమృతం పదం వల్ల మీరు అనుభవించారు. అంతేకాదు పెద్దల ద్వారా పదానికి అర్థం చెప్పుకుంటే గోవిందుడు అంటే సమస్త వేదములకు ప్రభు అయిన వాడు, భూమిని రక్షించిన వాడు, గోవుల్ని రక్షించిన వాడు అని అర్థం తెలియగానే అర్థం వల్ల మరింత మాధుర్యం కలిగింది. కనుకనే ప్రతి పదాన్ని ఆస్వాదించడం చేతనవ్వాలి. అలా ఆస్వాదిస్తే పూర్ణ అమృతం, నిండైన అమృతం. అంటే అబద్ధం అమృతాలు కావు. కొంతమంది మంచి కాఫీ తాగ అమృతంలా ఉందండి అంటారు, నిజం అమృతం అండి. ఇక్కడ ఆ మాటకు వస్తే దేవలోకంలో దొరికే అమృతం కూడా నిజమైన అమృతం కాదు. నీ లోపల నుంచి ఆ భగవద్ అనుభూతి దొరికితే అమృతం. భగవద్ అనుభూతియే అమృతము. ఈ మాట గుర్తుపెట్టుకుని తల్లి ఆలోచించుకుంటా. ఆ అనుభూతిని ప్రతి పదం మీకు ఇస్తుంది. ఆ అనుభూతే పూర్ణామృతం. ఆస్వాదనం అంటే రుచి చూచుట, అనుభవించుట అని అర్థం. ప్రతి పదం కూడా పూర్ణమైన అమృతాస్వాదాన్ని ఇస్తుంది. ఇది చెప్పారు. తర్వాత అద్భుతమైన మాట అంటున్నారు, సర్వాత్మ స్నపన. ఇక్కడ ఆత్మశబ్దానికి అర్థం మనం పరమాత్మ ఈ అర్థాల్లో తీయక్కర్లేదు. ఆత్మకి ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం. ఆత్మ అంటే సాధారణంగా అంతఃకరణం అని అర్థం. ఇక్కడ నా మనస్సు అంతఃకరణం. అలాగే జీవుడికి కూడా ఆత్మ అని పేరు ఎందుకున్నారు? బాగా తప్పించిపోయి ఎండ తాపాలను ఉన్నవాడికి అలా వెళుతూ ఉండగా మంచి జలపాతం కనబడింది అనుకోండి, ఒక్కసారి ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి హాయిగా స్నానం చేసిన తర్వాత ఎంత హాయి కలుగుతుంది. వాడు శుద్ధుడైపోతాడు, మనస్సులో ఏదో తెలియని ఒక తృప్తి, బలము, ఒక రిలాక్సేషన్, ఉపశమనం అన్నీ కలుగుతాయి. ఇన్ని భావాలు ఒక్కసారి కలుగుతాయి. అది చల్లగా ఉంది అనిపిస్తుందా, తాపం పోయింది అనిపిస్తుందా, ఇంకా ఏదో అనిపిస్తుంది. అలాగే మొత్తం మనం ప్యూర్ అయిపోయాం, అంతే కదా హాయిగా ఉంటాం. అలాగే సంకీర్తన చేయగానే అన్ని విధముల స్నానం చేస్తే ఎంత హాయి ఉంటుందో అంత హాయి ఉంటుంది. సర్వాత్మ స్నపనపన్నారు. అందుకే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపము, సదా గోవింద కీర్తనం అన్నారు శంకర భగవత్పాదుల వారు. గోవింద కీర్తన అనేటువంటిది అది పెద్ద స్నానం, అదే జపం. సదా గోవింద కీర్తన స్నానం అనే మాట చెప్పడం ఎందుకంటే రెండు విషయాలు ఇక్కడ.
ఇప్పుడు మామూలుగా మన ఇళ్ళలో స్నానం చేసి వచ్చాయని అబ్బా హాయి ఉందండి అంటాం, కానీ గంగా స్నానం చేసి వచ్చాక మీరు ఎలా అంటారా? ఇంట్లో సాయంత్రం బాత్రూంలో స్నానం చేసి వచ్చి హాయిగా ఉందని చెప్పినట్టు గంగలో స్నానం చేసి వచ్చి అలా చెప్తామా? ఇంకా ఏదో గొప్పతనం ఉంది అక్కడ, ఏంటి చెప్పండి? ఇక్కడ అది గంగ. గంగ కనుక మనం ఇంకా పవిత్రులు అయిపోయాం, మన పాపాలన్నీ పోయాయి. అలాగే సమస్త పాపాలు పోగొట్టి మనల్ని పవిత్రమనడమే కాకుండా మనకు అలాంటి ఒక తృప్తిని, ఒక శాంతిని, హాయిని ఇవ్వగలిగే శక్తి కృష్ణ సంకీర్తనకున్నది. అది సర్వాత్మ స్నపనం అనే మాట అంత గొప్పగా చెప్పాడండి. పరిపూర్ణమైనటువంటి శాంతిని, ఆనందాన్ని, తాపహరణాన్ని, పాపహరణాన్ని ఇవ్వగలదు అనే పాపనాశనం అనే విషయం చెప్పడం కోసం సర్వాత్మ స్నపనం అనే అద్భుతమైన మాట చెప్పారు. అందుకే సంకీర్తనకి ఎన్ని శక్తులు ఉన్నాయో ఇప్పుడు చూసారు కదా. మరొక్కసారి 7 అనుకుందాం మొదటి నుంచి. చేతోదర్పణ మార్జనం భవ మహాదవాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఇందులో మరొక్క పదం ఉంది చూసారు లేదా, పరం. పరం అంటే అర్థం ఏంటంటే అన్నిటికంటే గొప్పది అని అర్థం. అన్నిటికంటే గొప్పది కృష్ణ సంకీర్తనం. అది గొప్పదే కాదని కాదు అనంగానే మరేదైనా చెప్పండి, మరో మార్గం లేదయ్యా, దాన్ని మించిన గొప్ప వస్తువు మరొకటి లేదు అని ప్రతిపాదన చేస్తున్నారు. కీర్తన ఎంత గొప్పది అనేటువంటి మాట మనకి నిన్ననే చెప్పుకున్నాం కలవ కేశం కీర్తన ఇత్యాదుల్లో. అందుకు మహానుభావుడు ఈ జనాలందరూ తరించడం ఎలాగా అని ఆలోచించాడు. మనం మనం ఎలా బాగుపడతామా అని ఆలోచిస్తాం, ప్రపంచం ఎలా బాగుపడుతుందని ఆలోచిస్తారు మహాత్ములు. అందుకే మహాత్ములు అయ్యారేమో వాడు. అలా ఒక ఆయన అనుకుని బయలుదేరాడు. లోకమంతా బాగుపడాలంటే ప్రతివాడికి ధనదానము ఇంకేదో దానం చేస్తే సరిపోదు, వాడిని బాగు చేయరు. బుద్ధి బాగు చేస్తే అందరూ బాగుంటారు. బుద్ధికి అనేక జన్మల మాలిన్యాలు అంటిపెట్టుకుని ఉంటాయి. ఇవన్నీ తొలగించేసి దేనికి ఉంది? ఉపదేశాలకు లేదు, బోధనలకు లేదు, ఇంకేదైనా గొప్ప చేయాలనుకున్నాడు. ఆయనకు తెలిసిపోయింది ఏం చేయాలి? సంకీర్తన. ఈ సంకీర్తనను వ్యాప్తి చేయాలి అని వాల్మీకి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి, నాయన, ఆ నారాయణుడు రాముడై వచ్చాడు, ఆయన్ని జనం సంకీర్తన చేసుకోవడం కోసం ఆయన కథనం తట్టి నువ్వు కావ్యంగా రాయన. సరేనని వాల్మీకి కావ్యంగా రాశాడు. అక్కడ తాగాడా? వ్యాసుడు కూర్చుని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణ సంకీర్తనం చేసి కృష్ణుడు గురించి రాయన అడిగిన భాగవతం రాశాడు. అంటే నారదుల వారు చేసిన పని ఏమిటి? వాల్మీకి చేత రామ అనిపించాడు, వ్యాసుడి చేత కృష్ణ అనిపించాడు, మన చేత రామకృష్ణ అనిపించాడు. ఇలా మనం రామకృష్ణ అని సంకీర్తన చేయడం కోసమే రామాయణం భారతం పుట్టాయి. సంకీర్తనం అంటే ఊరికిన పేరు అనడం కాదు, ఆ రాముడు అనగానే రామకథంతో స్ఫురించాలి మీకు. ఆ రాముడు చేసిన లీలలు, రామ మహిమ, రామమూర్తి అన్ని స్ఫురిస్తాయి. ఒక్క పేరంటే ఏకకాలంలో నామము, రూపము, గుణము, లీల, మహిమ అన్ని స్ఫురిస్తాయి. స్ఫురించగానే మనసంతా రామమై ఉంటుంది. రామమైపోగానే చేతో తర్పణ మార్చడం అన్ని కలుగుతాయి ఇక్కడ. అందుకే నారదుల వారు చేసిన పని ఏమిటంటే, జీవుడు బాగుపడాలంటే రామకృష్ణ అనుకోవాలని వచ్చి వాల్మీకి చేత, వ్యాసం చేత ఇంత పని చేయించారు ఇక్కడ. అందుకు ఆయన మార్గమే సంకీర్తన మార్గం నారదుల వారు. అది సంకీర్తన ఎటువంటిది అయ్యా అంటే, ఏదో మామూలుగా పాటలు పాడే వాళ్ళకి తెలియదయ్యా, భక్తి కలిగిన సంకీర్తన కోసమే సంగీతం పుట్టింది. అందుకే సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము కలదే మనస భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము భక్తి విన అని అంటారు. అది నారదాదులందరూ కూడా సంకీర్తన మార్గమే గొప్పదని మనకు చూపించారు. అందుకు మహాత్ములు నడిచిన మార్గం అది. ఆ మార్గంలో నడిచి నేను బాగుపడ్డాను, మీరు బాగుపడండి అని చైతన్య మహాప్రభు చక్కగా చెప్తున్నాడు. అంతెందుకు జగద్గురు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్తున్నాడు, సతతం కీర్తయంతశ్చ గతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మా భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. సాక్షాత్ జగద్గురు భగవద్గీతలో చెప్తున్నాడు. చూడండి ఇక్కడ సతతం కీర్తయంతశ్చ మొదలు అక్కడ చెప్పాడు. ఎల్లవేళలా కీర్తన చేసేటటువంటి వారు, వారు దృఢమైన వ్రతంతో అంటే పట్టుదల కలిగి నాయందే దృష్టిని పెట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు, నన్నే నమస్కరిస్తూ ఉంటారు, వాళ్ళు నిత్యయుక్తులు అన్నారు. నిత్యయుక్తులు. ఈ నిత్యయుక్త శబ్దం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.
అక్కడ నిత్యాభియుక్తులు అంటే ఏమిటి, అక్కడ నిత్యయుక్తులు అన్న ఒకటి. నిత్యయుక్తులు ఎవరంటే సతతం కీర్తయంతస్తారు, ఎల్లవేళలా నన్ను కీర్తన చేసేవారు, దృఢమైన నియమంతో నన్ను ఆరాధించేవారు, నన్నే నమస్కరించేవారు, వాళ్ళు నిత్యయుక్తులు. అలా నిత్యయుక్తులే ఉపాసన చేసేవాళ్ళు తప్పకుండా నా చేత రక్షింపబడతారు అని స్వామి 9వ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నారు. కానీ సతతం కీర్తయంతస్త అనే మాటకి, ఇక్కడ చెప్పేటువంటి శ్రీకృష్ణ సంకీర్తన అనే మాటకి అర్థం మనం తెలుసుకుని, అది కీర్తన చేయాలి అంటే సబ్జెక్ట్ ఏమిటి? ఒక కీర్తన చేయాలి, సబ్జెక్ట్ ఉండాలి కదండి. ఇక్కడ కీర్తన సబ్జెక్ట్ ఉంటుంది. ఏమిటా సబ్జెక్ట్? భగవంతుడే. కానీ భగవంతుడి సబ్జెక్ట్ ఏమిటంటే, భగవంతుడు నామం ఉండడం ఒకటి, రూపాన్ని వర్ణించడం ఒకటి, ఆయన గుణముల్ని లీలల్ని చెప్పడం ఒకటి, ఆయన మహిమల్ని ప్రస్తావన చేయడం ఒకటి, ఆయన తత్వాన్ని చెప్పడం ఒకటి. కానీ కీర్తనలు ఎన్ని ఉంటాయో చూసారు మెటీరియల్. ఒకటి నామ ప్రస్తావన, రూపవర్ణన, ఆయన యొక్క అనంత గుణములు, ఆయన చేసిన పనులు లీలలు, పైగా ఆయన యొక్క మహిమలు, ఆయన యొక్క తత్వం. తత్వం అంటే యథార్థముగా ఆయన ఏమిటో చెప్తుంది. ఇవన్నీ కలిపి సంకీర్తనం అంటాం. కానీ సంకీర్తన చేసినప్పుడు మీకు ఆ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అంతా వచ్చేస్తుంది. ఇది దానిలో ఉన్న రహస్యం. ఆయన అంటే ఏమిటో రూపం స్ఫురిస్తుంది, ఆయన చేసిన లీలలన్నీ స్ఫురిస్తాయి. కృష్ణుడు అన్నారు, కృష్ణ అనగానే మీకు ఎన్ని స్ఫురించాలి కృష్ణ సంకీర్తనలో? గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద అని నారాయణ చతుర్ వారు సంకీర్తన చేశారు. ఆ సంకీర్తనలో మనకి గోవర్ధన గిరిధర అనగానే గోవర్ధన గిరిని ఎత్తడం, అక్కడ కథ అంతా గుర్తుకొచ్చేస్తుంది. పైగా వర్షంతో బాధపడుతున్నటువంటి గోకుల వాళ్ళని అందరినీ కాపాడాడు, ఇంద్రుడు గర్వాన్ని నచ్చాడు, ఆ తర్వాత ఇంద్రుడు పరిగెత్తుకొచ్చారు, పట్టాభిషేకం చేశాడు, గోవింద నామం ఇచ్చాడు. ఇంత కథ స్ఫురించిందా లేదా? ఒక్క కీర్తన అనగానే ఇంత స్ఫురించగానే ఎంత ఆనందం కలుగుతుందని మనకి ఒక్కసారి కృష్ణ తరచుకుంటా. అంటే ఒక కీర్తనలో ఎంత ఉందో చూడండి. ఒక పుస్తకం చదివి శ్రద్ధగా తెలుసుకున్న విషయం అంత కీర్తనలో ఉంది. కానీ విషయాన్ని మామూలుగా తెలుసుకుంటున్నప్పుడు తెలుసుకున్నాం అనుకుంటాం, కానీ కీర్తనతో ఆనందంగా వాటిని ఆస్వాదిస్తూ ఉంటాం ఇక్కడ. అది కీర్తన భగవంతుని సంబంధించి అన్ని రహస్యాలు ఇస్తాయి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే నామ సంకీర్తన చాలంటారు. అది కూడా గొప్ప విషయమే. నామం రుచి తెలిస్తే మాత్రం నామం కంటే గొప్పది మరొకట్లేదు. అది నామము ఒక్కసారి అనగానే ఆ స్వామికి సంబంధించినవన్నీ బయటకు వచ్చేస్తాయి ఒక్క నామంలో. అదే నామం అంటే క్యాప్సూల్ ఫార్మ్ ఆఫ్ ఫిలాసఫీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక మహాతత్వాన్ని ఒక క్యాప్సూల్ ఫార్ములా ఇస్తే నామం. కొంతమంది ఆ వేదాంత జ్ఞానం కావాలని నామాలు చిన్నవండి, వీడు ఇప్పుడు పెద్ద జ్ఞానం అయిపోయాడు. ఇలాంటి వాళ్ళని మందలిస్తూ అనేక మంది యోగులు తర్వాత బుద్ధులు చెప్పారు, నామస్మరణాది అన్యోపాయం నహిపశ్యామో భవతరని అన్నారు. నామస్మరణ కంటే గొప్ప మార్గం అనుకోట్లేదయ్యా, అది నామస్మరణ చేయండి ఎప్పుడు అన్నారు. ఇక్కడ చెప్పిన వాళ్ళు సామాన్యులు కాదు, సిద్ధ పురుషులు, అద్వైత మార్గంలో ఉత్కృష్ట స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనకి బోధేంద్ర సరస్వతి స్వామివారు ఉండేవారు. వీరు కాంచీపీఠంలో అత్యంత పూర్వాచార్యుల్లో ఒకరు. ఆయన యొక్క సమాధి మనకి తంజావూరి పరిసర ప్రాంతాల్లో గోవిందపురం అనే ప్రాంతం ఉంది, అక్కడ ఉంది వారి సమాధి. ఇప్పటికీ అర్ధరాత్రి వేళ అక్కడ అంటే చడీ చప్పుడు లేని సమయంలో వెళితే ఆ సమాధి నుంచి నామం వినబడుతుంది. అంత సిద్ధ పురుషుడు ఆయన. ఆయన నామామృత రసోదయమని సంస్కృతంలో గొప్ప గ్రంథం రచించారు. అంటే వేదాంతుడు అని చెప్పి ఈ భక్తి మార్గాన్ని నిరసించే వారికి, నామాన్ని తోడునాడే వాళ్ళకి పాఠం చెప్పాడు ఆయన. అందులో నామం ఎంత గొప్పది అనేది వేద ప్రమాణంతో ఆదిశంకరుల హృదయాన్ని తెలియజేస్తూ రాసిన అత్యద్భుతమైన గ్రంథం. ఎన్ని ప్రమాణాలు చూపిస్తారు అందరూ. అయితే ఆయన కూడా గొప్ప రామనామ రసికుడు అయినప్పటికీ కూడా అద్వైత సంప్రదాయానికి చెందినవాడు కనుక శివ విష్ణు భేదాలు, శివనామం, లలితానామం, అన్ని నామాలు చెప్తాడు ఆయన. ఏదైనా నామం కొన్ని గొప్పతనాన్ని ఆయన అద్భుతంగా తెలియజేశాడు. కానీ మహాత్ములు కూడా నామస్మరణ అంత గొప్పదని చెప్పారు ఇక్కడ. అయితే ఇటువంటి నామం యొక్క మహిమ, సంకీర్తన యొక్క మహిమ పండితులు కూడా చేశారంటే తెలివైన వాళ్ళు కూడా భగవత్ సంకీర్తన గొప్పదన్నారండి. ఇది తెలియడం కోసం విద్యావధువు జీవనం అన్నాం ఇక్కడ. విద్య అనే వధువుకి జీవనము సంకీర్తనమే. అందుకే విద్యావేత్తలు కూడా మాకింత విద్య ఉందని అహంకరించి కూడా భగవత్ సంకీర్తన చేశారు. తర్క వ్యాకరణాది శాస్త్రములు తెలిసిన వారు కూడాను గొప్పవారేం కాదు. ఎన్ని చదువులు చదివినా భగవత్ సంకీర్తన చదువులు ఎత్తమని మాట ఎంతమందో తెలియజేశారు. అందుకే త్యాగయ్య అంటాడు, పదవి నీ సద్భక్తి కల్గుటే చదివి వేద శాస్త్రాదుల సత్త తెలియలేనిది ఒక పదవా అంట. ఎన్ని వేద శాస్త్రాలు చదివినప్పటికి కూడాను వాడు సారవస్తమైన పరమాత్మ యొక్క భక్తి ఆ స్ఫురణ లేనప్పుడు అవి వ్యర్థములయ్యా అని చెప్పారు ఇక్కడ. ఎంత అందంగా చెప్తాడంటే, ఒక శవానికి అలంకారాలు చేసి ఎంత అందంగా ఉందో అంటాడు ఎవడైనా, అలాగే భక్తి లేని వాడికి
శాస్త్ర విద్యలు కూడా అలాంటివే అన్నాడు. ప్రాణము లేని వానికి బంగారు పాగ చుట్టి ఆణిముత్య మురవందు పెట్టు రీతి అన్నాడు. అంత చక్కగా వివరించాడు. అందుకే ఒక మహానుభావుడు ఒకప్పుడు ఈ పురుషోత్తమ క్షేత్రానికి వచ్చాడు. ఆయన మన గోదావరి జిల్లాలో ముంగండ అనే ప్రాంతానికి చెంది ఆ జగన్నాథ పండితులైన మహాత్ముడు, ఆయన యొక్క గ్రామం అది, అక్కడ ఉండేవాడు ఆయన. ఆయన పేరు నడిమంటి సర్వమంగళేశ్వర శాస్త్రి. గొప్ప పండితులు, తర్క వ్యాకరణ శాస్త్రాల్లో మహాపండితులు. ఆయన కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ కాశీ పండితులు జయించాడు. అమ్మవారి దైవంలో గొప్ప విద్య ఉంది ఆయనకి. ఆ విద్యలు అక్కడ పండితులు, తర్క పండితులు, కావ్య పండితులు అందరూ ఓడిపోయారు. అక్కడి నుంచి క్రమంగా ఆయన వస్తూ నవద్వీపానికి వెళ్ళాడు. నవద్వీపం అంటే నిన్న మనం చెప్పుకున్న చైత్ర మహాప్రభు పుట్టిన ఊరు. అక్కడ కూడా మహాపండితులు ఉంటారు. వారిని ఓడించి గొప్ప పండితులు పిచ్చుకున్నాడు. అప్పుడు నవద్వీపము, కాశీ ఎంత గొప్ప విద్యా కేంద్రంలో ఉండేవో, కురుక్షేత్రం కూడా అంత విద్యా కేంద్రంగా ఉండేది. పురుషోత్తమ క్షేత్రం అంత విద్యా కేంద్రంగా ఉండేది. మహాపండితులు ఉండేవారు. నిన్ననే మనం చెప్పుకున్నాం కదా, వాసుదేవ భట్టాచార్య ఇచ్చారు. ఈ వాసుదేవ భట్టాచార్య చైతన్య మహాప్రభు అయిపోయిన తర్వాత కది ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి అనేక మంది పండితులు రాజస్థానం ఉన్నాయి. అక్కడ ఈయన ఒక్కొక్కరిని కూడా చక్కగా తన పండిత్యంతో ఓడించగలిగాడు. గణపతి గురించి ఒక పద్యం చెప్తాను వినండి అన్నాడు. భూనాయకం వా ధననాయకం వా భజన్ భుజన్ వా అంటూ మొదలుపెట్టాడు. అంటే ఎవరినైనా అడిగేటప్పుడు వాడి దగ్గర ఏముందో చూశాడు గారు. మంచి భూమి కలవాడు భూనాయకుడు, వాడి దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు? భూమి ఇస్తాడు. ధననాయకుడి దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు? ధనం ఇస్తాడు. అలాగే రత్నాలు ఉన్న వాడి దగ్గరికి వెళ్తే రత్నాలు ఇస్తాడు. మరి విఘ్ననాయకుడి దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు? విఘ్నాలు ఇస్తాడు. అడుగుటప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడం ఎందుకు? నమస్కరిస్తానంతే అన్నాడు. గొప్ప మాట అన్నాడు. వాడిని విఘ్ననాయకుడు తగ్గించలేదు. నమస్కరిస్తానన్నాడు. అంటే ఆయన ఏమి అడగను, నేను దండం పెడతానన్నాడు. అంటే నిష్కామ భక్తిని ప్రకటించి అంత అద్భుతంగా పద్యం చెప్పెట్టాయి. అంతేకాదు వీళ్ళు వేసే తక్కాలకి వీటన్ని సమాధానాలు చెప్పి గొప్పగా గెలిచాడు. ఆయన కృష్ణుడు అంటే మహాభక్తి, అది గొప్ప సుగుణం ఆయన దగ్గర ఉన్నది. జగన్నాథ క్షేత్రంలో జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని పరవశి తిప్పుతున్నాడు. ఇద్దరు పండితులు ఉండేవారు. వాళ్ళకి ఈయన దగ్గర ఓడిపోయామనే బాధ ఉంది, అలాగే అవమానించాలనిపించింది. సాధారణంగా ఆచారం వ్యవహారం ఉన్న వాళ్ళ దగ్గరికి అవి లేనివాడు రాగానే కొంచెం విసుగు వస్తుంది. అందుకే ఇద్దరికి అవి ఉన్నాయి కనుక ఏదైనా పొరపాటు చేసే అవకాశం ఉంటే అవమానించవచ్చు అని ప్రయత్నించి ఒక పిచ్చివాణ్ణి, పరిశుభ్రత లేని వాడిని తీసుకొచ్చి అతని చేత జగన్నాథ ప్రసాద్ తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వని చెప్పి ఆయన సరిగ్గా జగన్నాథ మందిరంలో కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే ఈయన వెళ్ళి ప్రసాదం పోయాడు. ఏ, నువ్వు నాకు ప్రసాదం ఇచ్చేది ఏమిటి? నువ్వేమిటి? నేను శుద్ధిగా స్నానం చేసి ఉంచుకుంటూ జపం చేస్తున్నాను, నువ్వు చూడడానికి అనాచారపరుల్లా ఉన్నావు, శుభ్రత లేదు అని ఆ ప్రసాదాన్ని పక్కకు తోశాడు. పక్క రోజు లేచేటప్పటికల్లా కళ్ళు కనబడలేదు ఆయన. అంటే జగన్నాథ ప్రసాదం అంత గొప్పది, దాన్ని తోలనాడలేదు. మిగిలిన చోట్లలో మాత్రం మనం వంటకుని శుచి చేసుకుని సదాచారంగానే తీసుకోవాలి, శుద్ధి లేని ఆహారం తీసుకోరాదు. ఇక్కడ జగన్నాథ ప్రసాదం స్వామి చెప్తాడు, నాకంటే నా ప్రసాదం గొప్పదన్నాడు. అంటే అర్థం విష్ణువు కంటే ప్రసాదం గొప్పదని చెప్పడం కాదు, విష్ణు స్వరూపమే ప్రసాదం అయ్యా. అదే రామకృష్ణ పరమహంస అంటారు కదా, గంగ నీరు జగన్నాథ ప్రసాదం బృందావనం మట్టి, ఈ మూడు విష్ణు స్వరూపమే. ఇక్కడ అన్నం పరబ్రహ్మ. అందుకే ఇక్కడ ఏకాదశి అంటే ఉపవాసం ఉంటామంటే తెల్లదు. అందుకే ఇక్కడ ప్రసాదం తినడమే ఉపవాసం, అంత గొప్పది ఈ ప్రసాదం. అన్నం మెతుకులు ఎండబెట్టిన తర్వాత పొట్లం కట్టుకుని తీసుకెళ్లి తింటూ ఉంటారండి వాళ్ళు. బియ్యాల్లో కూడా కలుపుకుని సాధారణ బియ్యాన్ని అన్నం చేస్తాం, ఇక్కడ అన్నాన్ని బియ్యం చేసుకుని వడుకు తింటారు. అలాంటి అంత పవిత్రమైనటువంటి ప్రసాదం ఇక్కడ. అందుకే గంగలో ప్రతి నీటి బిందువు విష్ణువే, బృందావనంలో ప్రతి మట్టి బిందువు విష్ణువే, పూరి ప్రసాదంలో ప్రతి అన్నం మెతుకు విష్ణువే అని చెప్పాడు. వీటిని ఎప్పుడు కూడాను జగన్నాథ ప్రసాదాన్ని అన్నంలో చూడకు, బృందావనం మట్టిని మట్టిగా చూడకు, గంగ నీరుగా చూడకు, బిందు బిందుమే గోవింద్ అన్నాడు. ఇది శాస్త్రంలో చెప్తున్న మాటే పరమహంస చెప్పారు. అయితే నీకు తెలియదా? ఆ సమయంలో ఏదో ప్రారంభవశాత్తు పక్కకన్నాడు కదా, కళ్ళు పోయి వీళ్ళేమనుకున్నారంటే ఈయన తోలనాడతాడు. అప్పుడు వీళ్ళు వచ్చి ఏం పండితులు అయ్యా, ఆ మాత్రం తెలియదా అని అవమానిద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏక కళ్ళుపోయాయి వీళ్ళకి, ఆశ్చర్యమైంది. పోనీ ఏదో మంచి జరిగిందిలే మాకు అనుకున్నారు వీళ్ళు అహంకారంతో. కానీ కళ్ళుపోయిన తర్వాత బాధ కలిగింది. బాధ కలిగి, స్వామి నా కంటికి ఏమి కనబడకపోయినా పర్వాలేదు కానీ నువ్వు కనబడాలయ్యా అన్నాడు. అందుకు నా నయన పథాలకు ఎవడు గోచరించాడు? నువ్వు కనబడాలి. నా నయన పథాలకు గోచరించవలసిన వాడేవాడంటే జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమే అని ఎత్తుకున్నాడు ఆయన.
ఇది రచించింది ఈ సర్వమంగళేశ్వర శాస్త్రి అని ఆయన. కానీ మన స్తోత్రరత్నాకరంలో ఆదిశంకర భగత్పాదులు వారు ప్రింట్ అయిపోయింది. ఎన్నో కొన్ని మహాత్ములు రచించిన మంది శంకర భగత్పాదులు రచించారంటారు. అంటే భగత్పాదులపై మనకున్న భక్తి, కానీ రచించింది ఈయన. ఎటువంటి స్థితిలో రచించాడంటే ఈయనకి ఇంకా మానసికంగా కృష్ణమయమైపోయి ఆ కృష్ణుణ్ణి స్మరిస్తూ ఒక మాట అన్నాడు, సరే నా వల్ల తప్పు జరిగింది, దీని పరిష్కారం ఏంటో చెప్పండి. అంటే ఇక్కడ మహోదధి అనబడేటువంటి మహాసముద్రం ఉన్నది, అక్కడ స్నానం చేసి జగన్నాథుని ధ్యానించు అని చెప్పారు ఈ పండితులు. ఆయన ఎవరో సాయంత్రం వెళ్ళి స్నానం చేసి అక్కడ ఉండే ధ్యానం చేస్తూ ఉంటే హృదయంలో జగన్నాథుడు స్ఫురించి ఒక్కొక్క పద్యం చెప్పాడండి. చివరికి చెప్పేటప్పటికల్లా సంపూర్ణంగా జగన్నాథ స్వామికి దర్శనం ఇచ్చాడండి. దాంతో కళ్ళు వచ్చాయి. ఇది చరిత్ర. ఆ రచించినదే మనం ప్రసిద్ధిగా చదువుతున్నది. ఇంత జరిగింది దేనివల్ల? శ్రీకృష్ణ సంకీర్తనం. అది సంకీర్తన యొక్క మహిమ. అంటే పోయిన నేత్రాలు తిరిగి తెచ్చుకున్నాడు. అక్కడ వాళ్ళకి అహంకరించిన వాళ్ళకి కూడా బుద్ధి వచ్చింది. ఎందుకంటే విద్య వల్ల అహంకరించిన వాళ్ళందరికీ కృష్ణ సంకీర్తనకు మించిన విద్య లేదు. వీళ్ళ అహంకారాలు కూడా పోయాయి. ఎందుకంటే ఆయన తన విద్యని కృష్ణాంకితం చేసుకున్నాడు ఇక్కడ. అది గొప్పతనం అండి. అందుకే మహాత్ములు ఎన్నో కావ్యాలు రాసిన రాయగలిగే వాళ్ళు కూడా భగవత్ కావ్యాలు రచించారు. ఒక ఆయన అన్నాడు, ఎప్పుడు రామాయణ భారతాలైనా మరేదైనా సీరియల్ పెట్టండి. అంటే లౌకిక కథలు కాదు, నీకు ఎంత తెలివితేటలున్నా తెలివితేటలు భగవంతుడిని కీర్తించు. అందుకని మ్యూజిక్ వచ్చింది అనుకోండి, రాముణ్ణి కృష్ణుడికి ఎందుకు కీర్తించాడని ఏదైనా పాట పాడచ్చు అని పిచ్చి పాటలు చాలా వింటున్నాం. కవిత్వం వచ్చింది అనుకోండి, ఎప్పుడు భగవంతుడినే కవిత్వం కీర్తించాలి, కవిత్వంతో ఇంకేదైనా చేద్దామనే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు పూర్వం చూడండి, మహాత్ములందరూ భగవత్ సంబంధమైనవి రచించారు. పోతన గారు రాస్తే భాగవతం రాశారు, ఏమన్నా మంచి ఒక పోయిటరీ రాయించుగా. త్యాగరాజు ఎన్ని కీర్తనలు పాడినా రాముడే. అంటే సంగీతమైన భగవంతుడే, సాహిత్యమైన భగవంతుడే, శిల్పమైన భగవంతుడే. ఏ లౌకికం ఎదురు చేయలేదయ్యా అంటే విద్యావధు జీవన. విద్యకి భగవత్ సంకీర్తన ప్రాణం. అందుకే ఇక్కడ మహానుభావుడు ఆ సర్వమంగళేశ్వర శాస్త్రి గారు ఈ విధంగా కృష్ణ సంకీర్తన తన విద్యను సార్థకం చేసుకున్నాడు. స్వామి అనుగ్రహాన్ని పొందారు, పొందగలిగారు. అది కదాచిత్ కాళింది తట విప్పిన సంగీత కవరో ముదా గోపీ నారి వదన కమలా స్వాదు మధుమహ రమా శంభుర్ బ్రహ్మ అమరపతి గణేశాచిత పదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. శిక్షాష్టకం చెప్తారని చెప్పి బోనస్ అండి. ఎన్ని కలుస్తున్నాయి ఇది కూడా తెలుసుకోవచ్చు మనం. ఇది చైతన్య మహాప్రభుకి ఏమి భేదం లేదు. అది చెప్పిన దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ చూపిస్తున్నాం. ఎటువంటి వాడంటే కదాచిత్ కాలింది, ఇక్కడ ఉన్నవాడు ఎవడు, అప్పుడప్పుడు అంటే అనేక పర్యాయాలు ఆ యమునా నదీ తీరంలో సంగీత కవరహ వేణుగానం చేస్తూ ఉంటాడు. ఆ గోపీకాంతలు అందరూ కూడాను అది వింటూ ఆనందిస్తుంటే వాళ్ళ ఆనందం చూస్తూ ఆయన ఆనందిస్తాడు. అటువంటి కృష్ణుడు రమా శంభుర్ బ్రహ్మ అమర గణేశ అమరపతి గణేశ అర్చిత పద, అంటే లక్ష్మీదేవి చేత, శివుని చేత, బ్రహ్మదేవుని చేత, ఇంద్రుని చేత, గణపతి చేత, సర్వదేవతల చేత ఆరాధింపబడే జగన్నాథ స్వామి నయన పథగామి నా కంటి దారిలో కనబడుగాక అని ప్రారంభిస్తూ ఎటువంటి జగన్నాథుడు అంటే భుజే సవ్యే వేణు శిరసికి పించం కటితటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. వేణువుని ధరించున్నాడు, సికిపించ లాంఛనం తలపై పెట్టుకున్నాడు, అద్భుతమైన పీతాంబరం ధరించి ఉన్నాడు. ఆ కనులకు స్నేహంగా ఉన్నది ఏంటంటే కరుణ. అంటి పెట్టుకున్నది కరుణ, దేన్ని కనుల్ని. ఆ కనుల్లోంచి కరుణ జాలువార్చుతున్నాడు. ఇలా బృందావనంలో తిరుగుతున్న మా జగన్నాథ స్వామి నా కంటికి కనబడుగాక అన్నట్టు. ఇది సంకీర్తన కాక, సంకీర్తన అంటే ఇదేనండి. ఇది చెప్తున్నప్పుడు కృష్ణుడు కనబడ్డాడే లేదా శ్రద్ధగా విన్నవాళ్ళకి చాలు. ఎంత ధ్యానాన్ని కూర్చుంటే కృష్ణుడు కనబడతాడండి, సంకీర్తన వింటే కనబడ్డాడే లేదా? అందుకే సంకీర్తన ధ్యానం కంటే గొప్పది తెలుసు. సంకీర్తన మీకు ధ్యానాన్ని ఇస్తున్నది. పైగా జగన్నాథ స్వామి దగ్గరకు వచ్చేటప్పటికి కృష్ణునే వర్ణిస్తున్నారు ప్రతి వాళ్ళు. మీరు పరిశీలించండి, మీరు జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కుడ్యాల మీద అనేక రకాల బొమ్మలు ఉంటాయి. మనకు దర్శనానికి చాలాసేపు పడుతుందనే ఆ చిత్రాలు పెట్టారు వాళ్ళు. వాటిని ఒకసారి పరిశీలించండి. దశావతారాలు ఉంటాయి, మత్స్య కుర్మ వరాహస్త నారసింహస్త వామన. అలా క్రమంగా వచ్చేటప్పటికు పరశురాముడు, రాముడు, బలరాముడు, కృష్ణుడు ఉంటారు. కృష్ణుడు వచ్చేటప్పటికీ కృష్ణ ముఖమంతా జగన్నాథుడి ముఖంలాగా వేస్తారు. మీరు గమనించారు, మిగిలిన వాళ్ళందరూ విష్ణు ముఖంలో పెట్టినా
కృష్ణుడి దగ్గరకు వస్తే జగన్నాథస్వామి చూపిస్తారు, అంటే జగన్నాథుడు కృష్ణుడే అని దీన్ని బట్టి తెలుస్తుంది. నిన్న ఒక పెద్దలు అడిగిన ప్రశ్నకు కూడా ఈ సమయంలోనే నేను సమాధానం చెప్తూ శిక్షాష్టకం ఆధారంగా లేదా శిష్టాష్టకం చెప్తున్న వ్యాజంతో కురుక్షేత్ర వైభవాన్ని కూడా పురాణ ప్రోక్తమైన చెప్పుకునే ప్రయత్నంలో ఇక్కడ ఇది కలిపాం. అయితే కృష్ణుడు వచ్చాక జగన్నాథ స్వామి వచ్చాడా? మీరు ఇక్కడ తిరుగుతున్నప్పుడు జగన్నాథ పురి విశేషాలను పుస్తకాలు అమ్ముతూ ఉంటారు, చిన్న చిన్నవి మీరు కొనుక్కొని చదువుతూ ఉంటారు, మంచిదే ఆసక్తికి. కానీ ఇందులో ఎక్కువ శాస్త్ర ప్రమాణం లేనివి, లోక వ్యవహారంలో కల్పితమైనటువంటి కథలే ఎక్కువ కనబడుతుంటాయి, అవి నిజం అనుకుంటూ ఉంటాం. అసలు నిజాలంటే చెప్పడానికి వాళ్ళు ప్రారంభిస్తూ ఉంటారు. అసలు ఈ క్షేత్రం ఏమిటి, ఎలా వచ్చింది, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్ధమేనా? మీకు మామూలుగా లోకంలో వ్యాపించిన కథలు కొన్ని ఉన్నాయి, లేనిపోని కథలు. కృష్ణుడు అవతారం తర్వాత ద్వారకలో ఆయన శరీరం సముద్రంలో కలిసిపోయిందని, ఆ తర్వాత కొట్టుకొచ్చి దుంగలాగా మారి కొట్టుకొస్తే దానితో విగ్రహం చేశారని ఒక కథ ఉంది. ఇది శాస్త్రాధారం లేదు, దీనికి ఇది ఈ కథ ప్రమాణం కాదు. ఎందుకంటే కృష్ణుడు శరీరంతో ఇక్కడ మిగిలి లేడు ఆయన. కృష్ణుడు ఎలా వెళ్ళిపోయాడో భాగవతం వర్ణిస్తుంది, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మాతృగర్భంలో ఉన్నట్టు కనబడ్డాడే గాని చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములతో సాక్షాత్కరించి తర్వాత లీలగా రెండు చేతులతో నడిచాడు చివరి వరకు. అప్పుడప్పుడు నాలుగు చేతులు చూపించాడు. చివరికి వచ్చినప్పుడు దేవతలు ప్రార్థన చేస్తే ఆ బోయివాడు బాణంతో కొట్టిన తర్వాత బోయివాడికి విమానం పంపించి పైలోకాలకు పంపించాడు. ఆయన నువ్వు నా సంకల్పం చేత పనిచేసుకుని వెళ్ళని పంపించాడు. తాను తర్వాత దేవతల చేత ప్రార్థింపబడి శంఖచక్ర గదాపద్మ ధారి అయి అలా పరపదంలోకి వెళ్ళిపోయాడే తప్ప దేహాన్ని మిగిల్చినట్టు లేదు. భాగవతం చెప్తోంది, భాగవతం కంటే ప్రమాణం ఉన్నది కనుక దేహం అక్కడుండి సముద్రంలో కొట్టుకురావడం తప్పు కదా, అది మనం స్వీకరించరాదు. మరి ఎలా వచ్చాడు ఈ మూర్తి అనేది మనం స్పష్టంగా చూస్తే అనేక పురాణాలలో చెప్పబడ్డ పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్య సారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అదొక్కటి చెప్పాలంటే నాకు కొన్ని రోజులు పడుతుంది, కానీ సారం చెప్పుకుంటున్నాం ఎలా వచ్చింది క్షేత్రం. అలాగే క్షేత్ర విశేషాలు రోజు కొన్ని కొన్ని చెప్తూ శిక్షాష్టకం మనం పూర్తి చేసుకోవాలి. ఇది ఆది కృతయుగంలో వచ్చింది, కనబడింది క్షేత్రం అన్నారు. ఆది కృతయుగం, ఆది కృతయుగం ఎందుకన్నారండి, మొన్న కృతయుగం వచ్చింది కదా, అంటే ఇది కృతం ఆది కాదు. మొన్న వెళ్ళిపోయిన కృతయుగం పేరు 28వ కృతయుగం. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. మహాయుగం అంటే కృత త్రేత ద్వాపర కలి నాలుగు కలిస్తే మహాయుగం. ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం. మొదటి మహాయుగం నాటి కృతయుగంలో ఈ క్షేత్రం ప్రకటింపబడింది అన్న, అంటే అంతకు ముందే లేదా అంటే లేదనే కదా అంటూ ఉంది. అప్పుడు కూడా ప్రళయకాలంలో కూడా నశించకుండా ఉండే క్షేత్రం పురుషోత్తమ క్షేత్రం. ఇది గొప్ప రహస్యమైన అంశం. ప్రళయకాలంలో కూడా నశించదు. మీరు కథ వింటారు, భారతంలో ఉన్నది మార్కండేయ మహర్షి ప్రళయకాలంలో మొత్తం అన్ని జలమయమైనప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన కల్పాలు ఆగి వచ్చింది ఉంది కదా, ఆ కల్పంలో ప్రళయం అయిపోయింది, మరో కల్పం వచ్చే వరకు కూడా ఉండాల్సి వచ్చింది. ఆయన భయంకరమైనటువంటి జలమయమైపోయి అన్ని ఏది మిగలని స్థితిలో కేవలం జలం ఉన్నప్పుడు అంత మహానుభావుడికి భయకంపితులయ్యాడు. ఆ సమయంలో ఒక మర్రాకు మీద కుర్రవాడు కనబడ్డాడు. చాలా మందికి తెలుసు కదా ఆయన ఎవరు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరణ. వెంటనే మన ప్రశ్న రావద్దు, అన్ని నశించిపోయి మర్రాకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన అంటే పరమాత్మ, ఆయన అలాగే ఉంటాడు. మర్రాకు ఎక్కడి నుంచి వచ్చింది? అంత ప్రళయంలో లోకాలే కొట్టుకుపోయినప్పుడు ఆకొక్కటి ఎలా మిగిలింది? ఆకుంటే చెట్టు ఉండాలిగా, ఆకు కనబడిందంటే చెట్టు ఉండాలి కదా అన్నాడు. ఇక్కడ మొత్తం ఆకు మీద కనబడ్డాడు ఆయన. మార్కండేయుడు చూసి ఏమిటి బెగ్గబడుతున్నావు అంటే ఇంత నాశనం అయిపోయింది కదా అని మనసులో అనుకున్నట్ట. ఇలా లాగాడు ఆయన, వెంటనే కడుపులోకి వెళ్ళిపోయాడు ఆయన కడుపులోకి. మార్కండేయుడు వెళ్ళిపోయిన తర్వాత లోపల అన్ని లోకాలు కనబడ్డాయి, ఆశ్చర్యపోయాడు. ఆహా లోకాలన్నీ బాగున్నాయి అనుకున్నాడు. మళ్ళీ బయట పెట్టాడు, ఒక్క లోకం మిగలలేదు. ఏమిటి, లోకాలు ఉన్నట్టా లేనట్టా, అదే తెలియట్లేదు అయ్యా. ఉన్నట్టా లేనట్టా అనిపించేదే మాయా, కనుక లోకాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టు, నేనున్నాను అనేది సత్యం అన్నాడు పరమాత్మ సత్యం. అక్కడి నుంచి జ్ఞానం బోధించాడు మార్కండేయుడికి. అంతా ఆయన తర్వాత కొద్ది కాలానికి కల్పం పోతుందిలే అని చెప్పి స్వామంతర్ధానం అయిపోయాడు. ఆయన చూస్తున్నాడు ఆకెక్కడి నుంచి వచ్చిందని. ప్రళయం పోయాక జలాలన్నీ పోయి మళ్ళీ దృష్టి వ్యక్తమైనప్పుడు ఈ ఆకు ఉన్న చెట్టు ఏమిటో చూశాడు. అది ఒక వటవృక్షం. ఆ వటవృక్షం ఉన్న చోట గమనించాడు. అక్కడ మెరిసిపోతూ విష్ణువు సాక్షాత్కరించాడు. ఆ వటవృక్షం ఉన్న ఆ చోటే పురుషోత్తమ క్షేత్రం. ఆకుకు మూలమైన చెట్టు. మీరు స్వామి మందిరంలోకి వెళితే ఆ వటం కనబడుతుంది, అక్షయ వటం అది. సామాన్యమైనది కాదు, అక్కడ క్షణకాలం నిలబడ్డా ధన్యులం. ఇక్కడ ఊపిరి పీల్చినా ధన్యులం అండి మనం.
అక్కడ స్వామి నీల రక్త కాంతిగా ప్రత్యక్షమైన రత్న స్వరూపంతో ఉన్నాడే అని బ్రహ్మ దేవతలు కూడా పూజించేవారు. ఇది ఆదికృత యుగంలో జరిగిన కథ. అప్పటి నుండి ఆరాధన జరుగుతుంది. కొంతకాలం అయ్యేటప్పటికీ అవంతి సామ్రాజ్యం ఉన్నది. అవంతి అంటే ఉజ్జయిని మొదలైనవన్నీ ఉన్నాయే మన మధ్యప్రదేశ్లో. అక్కడ ఇంద్రజుమ్రుడనే రాజు ఉండేవాడు. ఆ ఇంద్రజుమ్రుడనే రాజు మహావిష్ణు భక్తుడు. ఆయన తాను కైవల్యం కోసం స్వామిని ఉపాసన చేస్తూ ఉంటే స్వామి ఒకరోజు ఆయనకి ప్రేరణ కల్పించి, నువ్వు ఒక గొప్ప యాగాన్ని చేయాలి, ఆ యాగం వల్ల లోకానికి ప్రయోజనం కలుగుతుంది అని ఇంద్రజుమ్నునికి ఆయన స్వప్నంలో ప్రేరేపించాడు. తర్వాత లేచి ఆ స్వప్న వృత్తాంతాన్ని మననం చేస్తున్నాడు. అందులో స్వరూపం కనబడింది. విష్ణువు కూర్చుని ఉన్నాడు. మధ్యలో ఒక ఆమె ప్రకాశిస్తున్నది. అటువైపు ఇంకొక ఆయన ఉన్నాడు సంకర్షణుడు. ఈ మూడు రూపాలు గోచరించాడు. ఇదేమిటా అని ఆశ్చర్యచిక్తులే చూస్తున్నాడు. ఇది జరిగి ఆ కృతయుగ నాటి కథకి చాలా యుగాల భేదం ఉంది. ఇది జరిగి చాలా కాలం. అంతవరకు నీలమాధవుడు ఎవరైతే ఆ రత్న రూపంతో ఉన్నవాడో ఆయన పేరు నీలమాధవుడు. ఇక్కడ ఈ వటవృక్షం ఏ కొండ మీద కనబడిందో ఆ కొండ పేరు నీల పర్వతం. దానికి నీలాచలం అని పేరు. నీలాచలం, నీలాచలంపై ఉన్నాడు కనుక నీలమాధవుడు. అది ఇది ఇది పర్వతం అండి. అది నీలాద్రి చూడామణిం అంటారు స్వామివారిని. నీలాద్రి మనం ఎక్కేటప్పుడు కూడా ఎత్తుకు వెళ్తున్నామని చూడండి, ఒకసారి గమనించండి. ఇక్కడ ఎత్తుగా ఉంటుంది. అది ఇక్కడ మహాపర్వతం కాదు కానీ గొప్పతనంలో మహా ఇది. అలాంటి పర్వతం మొదట కనబడింది అక్కడే. ఇప్పుడు ఇంద్రజుమ్నుడు కానీ కనబడి, నువ్వు ఒక అద్భుతమైన యజ్ఞం చేయాలి, ఎక్కడ చేయాలనేది నారదులు వారు చెప్తారు అన్నాడు. నారదులు వారు వచ్చి స్వప్నంలో నీకు స్వామి చెప్పినటువంటి ఆదేశం నాకు తెలుసు, నువ్వు ఎక్కడ యజ్ఞం చేయాలో నేను చెప్తాను రా అని తీసుకువచ్చి క్షేత్రాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఇంద్రజుమ్నుడు ఇక్కడ యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం జరిగింది, చాలా అద్భుతంగా జరిగిందండి. బహుకాలం జరిగింది ఆ యజ్ఞం. కేవలం నారాయణ కారుణ్యం కోసమే చేశాడు, ఆయనకి ఏమీ లేదు లక్ష్యం. అలాంటి యజ్ఞం చేసినప్పుడు నారాయణుడు యజ్ఞం పరిసమాప్త అయిన తర్వాత తెలియజేసింది ఏమిటంటే, సముద్రంలోంచి ఒక పెద్ద దుంగ దారు కొట్టుకొస్తుంది, దానిని శిల్పముగా మలచాలి. శిల్పంగా మలచడానికి బ్రహ్మదేవుడు ఆజ్ఞతో విశ్వకర్మ తనంత తాను వస్తాడు. ఆ శిల్పాలు ఎలా మలచాలో ఆయన చూస్తాడు. యజ్ఞ ఫలంగా నీకు అది లభిస్తుంది. అప్పుడు శిల్పములు మలచిన తర్వాత నువ్వు ప్రతిష్ఠ చేస్తావు దాన్ని, దానివల్ల నీ జన్మ చరితార్థమై నువ్వు కైవల్యాన్ని పొందుతావు అని ఆదేశించాడు ఇంద్రజుమ్నుడితో నారాయణుడు. తత్ప్రకారంగా యజ్ఞం పరిపూర్ణమైంది. యజ్ఞ వర్ణన ఉంటుందండి పురాణంలో. స్కాంద పురాణంలో పురుషోత్తమ క్షేత్రానికి సంబంధించి కొన్ని అధ్యాయాల గ్రంథం, దాని సారాంశం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు అభవ్యమైన యజ్ఞం పూర్తి కాగానే దారు వస్తుంది, ఒకే దారు. ఆ వచ్చిన దారు బ్రహ్మదేవుడు అక్కడ స్వయంగా ఉండి దాన్ని తీసుకువచ్చి సరైన చోట పెట్టి విశ్వకర్మను సంకల్పించగానే విశ్వకర్మ అక్కడికి వచ్చి నారాయణుడికి కొంతసేపు తపస్సు చేసి నారాయణుడి బుద్ధికి స్ఫురింపజేసిన ప్రకారంగా శిల్ప నిర్మాణం చేశాడు ఆయన. ఆ శిల్పం బహుకాలం నిర్మాణం చేసిన తర్వాత ఆ శిల్పాలను, దారు శిల్పాలను తీసుకువచ్చి ఎక్కడ ప్రతిష్ట చేయాలో బ్రహ్మదేవుడు నిర్దేశించాడు. అక్కడ బృహస్పతి యొక్క సహకారంతో ప్రతిష్ట చేశాడు. ఆ దారువుతో నిర్మించాడు. ఒక్క దారువుతో నాలుగు విగ్రహాలు నిర్మించాడు. అది ఏకదారు చతుర్విగ్రహాలు అని శాస్త్రం మనకు చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. ఏకదారు సముత్పన్న చతుర్థ సంభవిష్యతి. ఏకదారువు నుంచి నాలుగు విగ్రహాలు తయారయ్యాయి. ఆ నాలుగు విగ్రహాలు, ఒకటి బలభద్రుడు, ఇంకోటి సుభద్ర, మూడవది జగన్నాథుడు, నాలుగోది సుదర్శన దేవుడు. ఈ సుదర్శనుడు స్తంభాకారంలో ఉంటాడు. ఈ నాలుగు కలిపి ఒక స్వరూపంగా మనం భావన చేయాలి. చిత్రం ఏంటంటే ఒకే కర్ర నుంచి వచ్చారు నాలుగు కర్రలకు. దీని అర్థం ఏంటి? ఒకే నారాయణుడు నాలుగు రూపాలతో వచ్చాడని దీని అర్థం. ఇది పూర్ణంగా మనం గమనించాలంటే ముగ్గురు మూడు వర్ణాలతో ఉంటారు. మూడు వర్ణాలు, ఒకటి తెలుపు, ఒకటి పసుపు, ఇంకోటి నలుపు. ఈ మూడు వర్ణములు ఏంటి? అజామేతాం లోహిత శుక్లక్షితాం అని త్రిగుణములను నియమించే నారాయణుడు. ఈ త్రిగుణములు రాకముందు ఒక్కడే, ఒక్కడు అనేకమవడం అనేటువంటి తత్వం ఏది ఉపనిషత్తులతో చెప్తుందో అది ఇక్కడ ప్రత్యక్షంగా దారు రూపంలో కనబడింది అయ్యా. ఈ విధంగా నాలుగు నిర్మాణమైన తర్వాత ప్రతిష్ఠ చేసిన వాడు ఎవరయ్యా అంటే, ఇంకెవరో కాదయ్యా, సాక్షాత్ బ్రహ్మదేవుడే ప్రతిష్ఠ చేశారు అని చెప్తున్నారు. ఎలా ప్రతిష్ఠ చేశారంటే, ఇక్కడ ఒక్కొక్కరికి కూడాను ప్రతిష్ఠ చేసినప్పుడు మన మంత్రం అలవాటు. ఇక్కడ అంతకు ముందు వటవృక్ష మూలంలో బ్రహ్మదేవుడు నరసింహస్వామిని ప్రార్థన చేస్తే నరసింహస్వామి అక్కడ ఉన్నాడు. నీలమాధవుడితో పాటు నరసింహస్వామి కూడా ఉన్నాడు. ఇప్పటికి మీరు చూస్తే బట నరసింహ అని అక్కడ చూపిస్తారు. నరసింహస్వామికి అనేక చోట్ల మీకు కనబడతాడు. గమనించండి, నరసింహ ప్రధాన క్షేత్రం ఇది. ఇది ఒక రహస్యం.
దీన్ని మనం పండాల సాయంతో చూడొచ్చు. అనేక నరసింహ భూమికలు ఉంటాయి. ఇక్కడ నరసింహస్వామి చాలా ప్రధానం. ఇది నరసింహస్వామి పూర్ణ బ్రహ్మం. భాగవతంలో ఆయన యొక్క స్థానం మనకు తెలుసు కదా, ఇదివరకు చెప్పుకున్నాం. అంత నరసింహస్వామి ప్రధానం ఇక్కడ. అలా నరసింహుడు ఉన్నాడు. ఈ నరసింహ మంత్రంతోనూ పురుష సూక్తాది మంత్రములతోనూ జగన్నాథ స్వామి ప్రతిష్ఠ చేశారు. ఒక దివ్యమైనటువంటి నారాయణ స్వరూపమైన తేజస్సుని ఆ దారువులో ప్రవేశింపజేసి ప్రతిష్ఠ చేశాడు. ఎవరు? బృహస్పతి సహాయంతో బ్రహ్మదేవుడు స్వయంగ. అలాగే ద్వాదశాక్షరి మంత్రంతో, వాసుదేవ మంత్రంతో ప్రధానంగా బలభద్రస్వామిని ప్రతిష్ఠ చేశారు. శ్రీ సుప్త మహామంత్రములతో, భువనేశ్వరి మంత్రములతో అమ్మ సుభద్రమ్మని ప్రతిష్ఠ చేశారు. ఇక వాసుదేవ మంత్రంతో సుదర్శన దేవుని కూడా ప్రతిష్ఠ చేశారు అని చెప్తారు ఇక్కడ. మొత్తం ఈ నాలుగు, ఈ నాలుగు అత్యంత ప్రధానంగా చెప్పబడుతున్నాయి. అయితే ఇందులో ఈ నాలుగింటి విశేషం ఏంటంటే, జగన్నాథ జగన్నాథ అంటాము. నలుగురున్న అనేది మాత్రం జయ జగన్నాథ, జయ బలభద్ర, జయ సుభద్ర, జయ సుదర్శన, జయ జగన్నాథ అనట్లేదు, జయ జగన్నాథ అంటున్నాం. పైగా మేము జగన్నాథ స్వామిని చూసి వచ్చాం అంటున్నాం, అంతే కదా, నలుగురిని చూసిచ్చాం అనట్లేదు. అవునా లేదా? ఎందుకంటే అంటే ఒకే జగన్నాథుడు నాలుగు రూపాయలు ఉన్నాడు, కలిపి జగన్నాథ. మన జగన్నాథ అన్నప్పుడే నలుగురు ఉన్నారంటే స్కందపురంలో మాట చెప్పాడు, జకారస్తు జగన్నాథ బలభద్రో గకారక నకారో సుభద్ర రూపాచ హకారో సుదర్శన. జగన్నాథ ఇందులో జ అనేది మన ఏ నల్లగా ఉన్నాడో జగన్నాథుడు వాడిని తెలియజేస్తుంది. ఇక గా అనేది బలభద్రుడు తెలియజేస్తుంది, నా అనేది సుభద్రుడు తెలియజేస్తుంది, థ అనేటటువంటిది సుదర్శన దేవుడు తెలియజేస్తుంది. ఇక్కడ జగన్నాథ అనే మాటలోనే నలుగురు ఉన్నారయ్య అన్నాడు. అది జై జగన్నాథ అనే మాటలో ఉన్నటువంటి ప్రత్యేకత తెలిసిందా? అంత విశేషంగా జగన్నాథ స్వామి చెప్తున్నారు. పైగా మరొక రహస్యం ఉందండి ఇక్కడ. ఇందులో ఈ తత్వమే మనకి బలరామ సుభద్ర కృష్ణ తత్వములు. అయితే ఈ విగ్రహాలు వచ్చిన తర్వాత బలరాముడు సుభద్ర వచ్చారా, లేదా వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారా, మీమాంస మనకు అనవసరం. అక్కడ ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో, సుదర్శన దేవుడు కృష్ణావతారంలో ఎప్పుడు సుదర్శనం పిలిస్తూ వచ్చేది ఆయన దగ్గరికి. తెలుసు కదా, మన శిశుపాలుడు భద్రతో ఉన్నప్పుడు ఒక్కసారి సుదర్శనాన్ని స్మరించాడు కృష్ణుడు. అదేవిధంగా భీష్ముడితో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా చక్రంపు చేపట్టి తనదించలేదు మనం. సుదర్శనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేది. అది కృష్ణావతారంలో ఎప్పుడు పక్కనే ఉండేదా అన్నట్టుండేది. అంటే కృష్ణావతార మర్మమంతా ఇక్కడ ఉంది. కృష్ణావతారంలో స్వామి బలరాముడు ఆయన అవతారమైన చెప్తారు కదా, సంకర్షణ స్వరూపంగా ఆయన అంశ. సుభద్ర ఆయన చెల్లెలు. చెల్లెలకు ఒక పేరు ఉంది వేదంలో, స్వసారం అంటారు. స్వసారం అంటే అతడి సారమే చెల్లి అని అంటారు, స్వసారం. అయితే విష్ణువుకి చెల్లెలు ఎవరండి? ఎవరైనా చెప్పగలరా? చదువుతున్నారు పద్మనాభ సహోదరి. ఎందులో చదివారు? ఒక్కసారి హఠాత్తుగా వెళ్తే మరి చెప్పలేదు. మీరు చదువుతున్న దానిలో ఉంది. ఎక్కడుందమ్మా ఇది? పద్మనాభ సహోదరి లలితా శాస్త్రనామాలు. విష్ణువు యొక్క చెల్లెలు. విష్ణువు చెల్లెలు ఎవరు? అమ్మవారు. ఆ పార్వతీదే పరాశక్తిదే విష్ణువు యొక్క చెల్లెలు. అందుకే ఇక్కడ సాక్షాత్ పరాశక్తి ఆవిడ. నారాయణ కృష్ణుడైనప్పుడు ఆయన చెల్లెలు సుభద్ర ఎవరవుతారు? పరాశక్తి. ఇంకొక రహస్యం ఉన్నది. మనకి మానవ భాషలో, మన భాషలో భార్య చెల్లెలు ఇవి చెప్తారు తాత్వికంగా. కానీ పురాణంలో లక్ష్మీతత్వం సుభద్ర అన్నాడు. ఈ లక్ష్మి అంశ కృష్ణావతారంలో చెల్లెలుగా వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఒక జన్మలో ఒక అనుబంధం, మరొక జన్మలో మరొక అనుబంధం కావచ్చు. కానీ ఆ జన్మ అనుబంధం ఈ జన్మకు అంటించకూడదు. కొందరు అంటూ ఉంటారు, రాముల వారు భూదేవి తిరుపతి నారాయణుడు కదా, భూపుత్రికడి సీతమ్మని ఎలా చేసుకున్నాడు? అది దీన్ని అతి తెలివంటారు. ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే ఆ నారాయణుడుగా ఉన్నప్పుడు భూపుత్రికడి చేసుకోలేదు, రాముడు అయినప్పుడు చేసుకున్నాడు. రాముడు అంటే దశరథ పుత్రుడు, ఇది అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు ఆయన భూదేవిపతి కాదు, కానీ అవతార మర్యాద అది ఇది తెలుసుకోవాల్సింది. అయితే అక్కడ మహాలక్ష్మీదేవి యొక్క అంశయ్యే సుభద్ర అని చెప్పిన, ఇక్కడ పరాశక్తి సుభద్ర అని చెప్పిన భేదం లేదు. అంటే పరాశక్తి మహాలక్ష్మి కదా, ఆవిడ ముమ్మూర్తిలో చెప్పబడుతుంది. అని ఇక్కడ చెప్పబడుతుంది సాక్షాత్ పరాశక్తి. ఇక్కడ ఉంది సుభద్ర అంటే పరాశక్తి. ఆ పీతవర్ణంతో ప్రకాశిస్తున్నటువంటిది సుభద్ర పరాశక్తి. అందుకే ఇక్కడ చిత్రం ఏంటంటే, అన్నిట్లాగా ఇక్కడ వైష్ణవం కాదు, ఇక్కడ వైష్ణవం ప్రత్యేకం. శివుడు కాదు, శక్తి కాదు, విష్ణువే ప్రధానం అనబడే వైష్ణవం ఇక్కడ చేరలేదు. ఒక పెద్ద ఆయన అలాంటి పని ఇక్కడ చేద్దాం అనుకున్నాడు. అంటే విష్ణువు తప్ప ఇంకెవరిని ఇక్కడ ఉంచకూడదు, శివుడు అమ్మవారు ఇలాంటి ఆరాధన ఉండకూడదు, విష్ణువునే ప్రధానంగా ఉండేటువంటి ఆగమాలు ఇక్కడ పెట్టాలి అని సంకల్పించుకున్నాడు.
సంకల్పించుకుని కూడా రేపు పొద్దున్న పని చేస్తాను పడుకున్నాడు. తెల్లవారేటప్పుడు జగన్నాథాన్ని తీసుకుని మరో ఊళ్ళో పడేశాడు. ఎందుకంటే ఇక్కడ కుదరవు నాయన అని చెప్పాడు ఇక్కడ. అందుకే ఇది అభేద క్షేత్రం. ఇక్కడ మీరు గమనించండి, మన వైపులా శివకేశవ భేదాలు కనబడవు. అలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. ఇక్కడ పద్ధతి వేరు, ఇక్కడ ఆగమం చాలా చిత్రంగా ఉంటుంది. అందుకే ఇక్కడున్న పాండిత్యం, ఇక్కడ కొందరు పండితులు ముక్తి మండపం కొడుకు మీరు గమనించితే, కాశీలో ముక్తి మండపం ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే ఉంటుంది. కాశీకి దీనికి అనేక పోలికలు ఉంటాయి. కాశీలో విశ్వనాథుడు, ఇక్కడ జగన్నాథుడు. కాశీలో అన్నపూర్ణ, ఇక్కడ అన్నం పూర్ణం, అన్న ప్రసాదం. ఇక్కడ అన్న సాధక అధ్యక్షురాలు మహాలక్ష్మి, ఆవిడ చూస్తుంది అమ్మ. శైవంలో అన్నపూర్ణ, వైష్ణవంలో మహాలక్ష్మి, అన్న ప్రధానం ఇక్కడ. అందుకే అన్నం అంటే ఐశ్వర్యం, అది ఐశ్వర్య ప్రధానం. అది మహాలక్ష్మి పాకం ఇక్కడ. అందుకే ఇక్కడ తినేది మహాలక్ష్మి వండినది. ఆవిడ వండుతోంది అంటే ఆవిడ శక్తి ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది అక్కడ, దానితో జరుగుతాయి ఇవన్నీ కూడా. మహాలక్ష్మి అంత ప్రాధాన్యం. అందుకే స్వామి మందిరంలో కూడా మహాలక్ష్మికి ప్రత్యేక స్థానం ఉన్నది ఇక్కడ విశేషించి. అందుకే ఈ క్షేత్రంలో భువనేశ్వరి దేవి కూడా ఉంది, మీరు గమనించండి. శక్తి ప్రధానం, మహాలక్ష్మి ప్రధానం. అలా ముక్తి మండపం ఉంటుంది. ముక్తి మండపం దగ్గర కొందరు పండితులు ఉంటారు. ఈ పండితులు సామాన్యులు కాదు, మనకైతే మామూలు పండాల్లో కనబడుతూ ఉంటారు. వాళ్ళు భౌశాస్త్రవేత్తలు, వాళ్ళకి క్షేత్ర రహస్యాలు తెలుసు. ఈ సామాన్య జనం తెలియదు, మనం వస్తాం అన్నం పెట్టుకుంటే వెళ్ళిపోతాం మళ్ళాగా అందరూ. కానీ ఈ క్షేత్రంలో ఏ మూల ఏమున్నాయి, దీనికి ఏం చేయాలి? ఇక్కడ ఆగమం వేరు, ఇక్కడ పద్ధతి వేరు. అసలు ఇక్కడ ఆలయమే అద్భుతం. అలాంటి శిల్పం ఎక్కడ కనబడదు. ఉన్నతమైనటువంటి శిఖరం. ఇతర దేశాలు ఇంకా సరిగ్గా ఇల్లు కట్టుకోవడం కూడా చేత కాని రోజుల్లో మన దేశంలో మహామందిరాలు జరుగుతున్నాయి. అంత భవ్యమైన ఆలయం, ఏమిటా శిల్పం? అసలు ఉత్కళ దేశంలో ప్రత్యేకమైన శిల్పం, ఆలయాలకి ప్రత్యేకమైన చిత్రకళ, అద్భుతమైన సాహిత్య కళ, సంగీత కళ, నృత్య కళ ఉంది. ఒడిస్సీ మొదలైన ఇంత గొప్ప కళలు ఉన్నాయి ఈ సంప్రదాయంలో. అన్ని విద్యలకి కేంద్రం జగన్నాథుడే. ఇక్కడే జయదేవుడు గీత గోవిందం రచించారు, వారికి జగన్నాథుడే సర్వస్వం. అందుకే ఒక నాట ఆట ఆడినా, పాట పాడినా, రచన చేసిన జగన్నాథుడి వీడి ప్రాణం. అంతేకాదు మహామహా పండితుల మొదలు జానపదుల వరకు, పల్లెల వరకు జగన్నాథుడే. ఉత్కళ సంస్కృతి జగన్నాథుడి ప్రాణంగా కలిగి ఉన్నది. అక్కడున్న పండితుడికి తెలుసండి ఇక్కడ రహస్యాలు, ఇంటి మండపంలో ఉన్న విశేషాలు. అందుకే వాళ్ళ శాసనమే ఇక్కడ చెల్లుతూ ఉంటుంది. ఆ జగన్నాథ ప్రసాదం యొక్క ప్రాధాన్యం ఎలా తయారు చేయాలి, ఎలా నివేదన చేయాలి, అన్ని ఉన్నాయి. జగన్నాథుడు నివేదన చేసే పద్ధతి ఉంది. నివేదన చేసే వరకు పరమ నియమంగా ఉంటారు. నివేదన చేసాక ఇంకా జాతి మత నియమాలు ఏం లేవు. ఎవరైనా తినచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఒకే పాత్రలో నలుగురు కూర్చొని తినచ్చు. అంత పవిత్రమైనది. ఇంకే క్షేత్రంలో కూడా అంత విశేషమైనది, అంత ప్రత్యేకత. అన్నానికి ప్రసాదం అనే శక్తి ఎలా వస్తుంది? చేసిన తీరు నుంచి వాడు తెచ్చుకొచ్చే నైవేద్యం పెట్టే వరకు. నైవేద్యం పెట్టినప్పుడు అక్కడుండ్రు ఒక పురుగు ఉండదు. కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఘట్టం ఏంటంటే, సరిగ్గా నైవేద్యం పెట్టాలనుకున్న సమయంలో ఆ మందిరంలో ఒకడు ఉండిపోయాడు, పాశ్చాత్యుడు. నైవేద్యం పెట్టినప్పుడు ఆయన చూశాడు, ఇంకా వెంటనే అక్కడ వండిన నైవేద్యంతో పారేశాడు. శాస్త్రం అది, ఏ ఒక్కరి దర్శనం లేకుండా అంత నియమంగా చేయాలి. దానికి పత్రికలు పట్టుకుని అంత అన్నం పారేశారు. ఎంత వ్యర్థమైపోయింది అంటే, ఏవో జంతువులు తింటే వ్యర్థమేం కాదు, మనం తిన్నదే సార్థకం కాదు, జంతువులు తిన్న సార్థకం పక్కన పెట్టాడు. కానీ నియమం అయితే ఎంతవరకు అంటే నైవేద్యం పెట్టేవరకు నియమం. వీళ్ళు నైవేద్యం పెట్టేటప్పుడు చేతులు నీళ్లు తీసుకుంటారు సంప్రోక్షణ చేసేటప్పుడు. అప్పుడు ఆ చేతి నీళ్లలో నలుగురు కనబడాలి, అప్పుడే చేస్తారు. అంత నియమం వాడికి. ఆయన దృష్టి పడగానే, జగన్నాథ దృష్టి పడగానే దానికి వచ్చే శక్తి వేరు. అంత నియమాలుంటే ఈ క్షేత్రంలో అన్ని ప్రత్యేకతలే. అప్పుడు వచ్చిన దారువుని అలా మలచి ఆ మహానుభావుడు పెట్టాడు అక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా. అంత శక్తి అక్కడ నుంచి వర్తిస్తుంది. అది ప్రసాదం యొక్క మహిమ. ఇక్కడ ఇంత ప్రసాద మహిమ ఎక్కడా కనబడదు. ఇక్కడ ఆ ముక్తి మండపంలో ఉన్న వారికి తెలిసండి. ఇక్కడ ఇక్కడ ఆరాధింపబడుతున్న జగన్నాథ భరభద్ర సుభద్రలు అంటాం కానీ గర్భగుడిలో కొన్ని లక్షల సాలగ్రామ చెంది. అందుకే తెలిసిన వాళ్ళు ఒకప్పుడు అనుమతించి ఇప్పుడు మానేశారు కానీ గర్భగుడిలో అడుగు పెట్టదు. పాదాల కింద సాలగ్రామం ఉంటాయి. సమస్త విష్ణు శక్తులు ఒకటి కాదు, రెండు కాదు. ఈ అవతారం అవతారం కాదు, నారాయణ యొక్క సమస్త శక్తులు ఇక్కడ ఉన్నాయి. ప్రత్యేకించి ఇంకొక రహస్యం, యంత్రములు ఇక్కడ స్థాపించిన యంత్రములు కూడా చాలా విశేషమైనటువంటివి. ఇక్కడ ఎంత వైష్ణవ తంత్రం ఉందో అంత శాక్తయ తంత్రం ఉంటుంది. వైష్ణవ తంత్ర శాక్తయ తంత్రములు రెండూ కలుస్తూ ఉంటాయి. ఇక్కడ దశమహావిద్యలు ఆలయంలో ఉన్నారు. ఇది ఒక రహస్యమైన అంశం. ఇక ప్రత్యేకించి ఇక్కడ స్వామి దగ్గర పెట్టిన యంత్రమును చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి.
ఇక్కడ వైదిక తాంత్రిక వైష్ణవ అని మూడు పద్ధతులతో అర్చన జరుగుతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ ఉన్న శక్తి అమోఘం. అందులో బలభద్రస్వామి దగ్గర ఉన్న యంత్రం తారా యంత్రం. దశమహా విద్యలో తారాదేవి శక్తి ఎక్కడ ఉంటుంది? ఇది రహస్యమైన అంశం తార. ఆ మాటకు వస్తే బలభద్రస్వామి ఆయుధాలు ఏమిటి? నాగలి, రోకలి, వారాహి ఆరుధ అవి తత్వములు సామ్యం చేయండి. అలాగే దేవతా తత్వములు గోదానికి ఒక సమన్వయం ఉంటుంది, అది తెలుసుకోగలగాలి అంటే లోతుగా ఆలోచించగలగాలి. ఏదో బొట్టు బాణం పెట్టుకుని పాటలు స్తోత్రాలు చదివిస్తే మతం కాదు, అంత లోతుగా ఆలోచిస్తే జ్ఞానం. కనుక బలభద్రస్వామి అంతా బలభద్రుడని చెప్పబడుతూ వాసుదేవ ద్వాదశాక్షి విష్ణు చైతన్యం ఉన్న తారా యంత్రం ఉంటుంది అక్కడ. తారాదేవి శక్తి అక్కడ. అలాగే సుభద్రాదేవి దగ్గరున్నది సమస్త శక్తి విద్యల్లో అత్యంత ఉత్కృష్టమైన భువనేశ్వరి శక్తి యంత్రం, భువనేశ్వరి యంత్రం ఉంటుంది, అది పరాశక్తి. అవి జగన్నాథుడి కింద ఏ యంత్రం ఉందో తెలుసా? ఆశ్చర్యపోతారు. కాళీ యంత్రం ఉంటుంది, ఇది రహస్యం. కాళీ ఎలా ఉంటుంది? నల్లగా. ఈయన ఎలా ఉంటాడు? వాళ్ళిద్దరూ ఒకటే. అందుకే అన్నా చెల్లెలు అంటారు ఇష్టం మొత్తానికి. అంటే శాక్తేయ వైష్ణవం ఎలా కలిసి ఉంటుందో చెప్పు. ఇక్కడ వీళ్ళ ఆరాధన పద్ధతులు ఎలా ఉంటాయంటే మూలమంత్ర న్యాస, దేవతాన్యాస, పీఠన్యాస, మంత్రన్యాస, మూర్తిన్యాస, పంజరన్యాసాదులు చేసి దానికంటూ ఒక పద్ధతి. జగన్నాథ స్వామి పూజలో గోపాలార్చన పూజా పద్ధతి చెప్తారు. విష్ణు పూజల్లో అనేక రకాల నారసింహ రామ అర్చనలు, గోపాలార్చన ఒక ప్రత్యేకం. అది కేవలం కృష్ణ భక్తులు గోపాల సహస్రనామ స్తోత్రం చేస్తారు. మనం విష్ణు సహస్రం చేస్తే వాడు గోపాల సహస్రం చేస్తారు. ఆయనే ఇద్దరికి భేదం లేదు కానీ కృష్ణుడిగా పూర్ణంగా ఉంటుంది. అప్పుడు సంపూర్ణమైన గోపాలతత్వాన్ని పొందుతారు. మధుసూదన సరస్వతి బృందావనంలో గోపాల సహస్రనామే దీక్షగా జపం చేశాడు కొన్నాళ్ళు సహస్రనామ స్తోత్రాన్ని. దానితో కృష్ణ సాక్షాత్కారం పొందే సహస్రం. మొత్తానికి ఇక్కడ జరిగేది ఈ శాక్తేయమైన విధానమే కాకుండా గోపాలార్చన పూజా పద్ధతి. అందుకే ఇక్కడ కృష్ణుడనే చెప్తారు. బలభద్రుడికి చేసేది వాసుదేవ పూజా పద్ధతి, సుభద్రాదేవికి చేసేది భువనేశ్వరి పూజా పద్ధతి, సుదర్శన దేవికి సుదర్శన మంత్రం ప్రత్యేకం ఉంది. ఆ సుదర్శన విధానంతోనూ నారసింహ మంత్రాలతోనూ చేస్తారు. కనుక ఇక్కడ మనకు కనబడుతున్న మూర్తుల్లో ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలిసింది కదా. ఇక్కడ అంత ప్రత్యేకం. ఇంకొక రహస్యం, బలభద్రుడు ఋగ్వేద స్వరూపుడు. ఋగ్వేదము ఋగ్వేద మంత్రశక్తి అంతా బలభద్రుడిలో ఉంటుంది, యజుర్వేద మంత్రశక్తి అంతా సుభద్రాదేవిలో ఉంటుంది. యజుర్వేద మంత్రశక్తి అంతా సుభద్రాదేవిలో ఉంటుంది. సామవేద మంత్ర స్వరూపం అంతా జగన్నాథ స్వామి ఉంటుంది. అది వేదానాం సామవేద వస్తుంది అన్నాడు కదా సామవేదం, దాని యొక్క స్వరూపం అందులో ఉంటుంది. అధర్వణ వేద శక్తి అంతా సుదర్శన దేవుళ్ళు ఉంటుంది. ఇవి ఏదో మామూలుగా చెప్పడం కదా, వేద రహస్యములు తెలిసే ఏ వేదం శక్తి ఏముందో తెలిస్తే ఇది అర్థమవుతుంది. అధర్వ వేదంలో ప్రతి మంత్రానికి సిద్ధ మంత్రం అని పేరండి. అధర్వేదముల శక్తి వేరు. ఆ మంత్రం వల్ల మంత్రం అంటూ ఉంటే ఇప్పుడు మంత్రములను మేమైతే తంత్రాల్లో జపిస్తుంటే అప్పుడు మూలం అధర్వేదం. వాటిలో అపూర్వమైన శక్తులు ఉంటాయి, శత్రునాశన శక్తులు, దరిద్రనాశన శక్తులు, భయనాశన శక్తులు, ఇవన్నీ అధర్వేదంలో ఉంటాయి. ఆ శక్తి సుదర్శనంలో ఉంది. అది సుదర్శన మంత్రం జపిస్తే అది ఇచ్చే రక్షణ అంతా ఇంత కాదు. ఇక్కడ సుదర్శనుడు జగన్నాథస్వామి పక్కనే ఉండేటువంటి క్షేత్రం ఇదే, విష్ణు పక్కన ఉండేది క్షేత్రం ఇది. అందుకే అధర్వవేద స్వరూపం. మరొకసారి చెప్పండి, బలభద్రుడు ఏ వేదం? ఆ ఋగ్వేదం. అమ్మ సుభద్రాదేవి యజుర్వేదం, స్వామి సామవేదం జగన్నాథుడు, అధర్వేదం. వేదాలు ఎన్ని? నాలుగు వేదాలు నాలుగు రూపాలు ఉన్నాయి. అయితే ఒక్క వేదమే నాలుగు అయింది, ఒక్క దారువే నాలుగు ముద్దులు అయింది. ఇది ఒక రహస్యం. వేదమూలమైన ఓంకారం నాలుగు వేదాలుగా వచ్చినట్టు ఒక్క దారువు నాలుగుగా వచ్చింది, సర్వ జగత్తు రక్షిస్తుంది. ఇది ఎంత పద్ధతితో చేశారో అంత పద్ధతిగా. ఇది స్వామి నీలమాధవుడుగా కనబడింది మాత్రం జ్యేష్ఠమాసం అంటే. ఎప్పుడు? జ్యేష్ఠమాసం. అది జ్యేష్ఠ పూర్ణిమకి ఇక్కడ స్వామికి ప్రత్యేక ఉత్సవం చేస్తారు. అది స్నపనోత్సవం అంటారు. స్వామికి అభిషేకం చేస్తారు వేరే మండపంలో తీసుకొచ్చి. ఇప్పుడు ఆనంద బజార్ అనే చోట చేస్తారు. ఆ స్నపనోత్సవం చేసిన తర్వాత కొన్నాళ్ళు పాటు కొట్టులా కట్టి పెట్టేస్తారు బయట తీసుకురా. అప్పుడు ఆలయంలో చిత్రపటంలా ఉన్న జగన్నాథ స్వామి అత్యంపబడుతూ ఉంటాడు, ఈ విగ్రహాలు కనబడదు. ఎందుకు ఆ స్నపనోత్సవం చేస్తారంటే ఆ జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంలోనే మొట్టమొదటి నీలమాధవుడు ఇక్కడ వ్యక్తమయ్యాడు. అందుకు దాని గుర్తుగా చేస్తారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినది బ్రహ్మదేవుడు వైశాఖ శుక్ల అష్టమి నాడు. అది ప్రత్యేకం. అప్పుడు ఆరాధన చేశారు.
అది ఇంతవరకు యజ్ఞం చేసిన చోట ఏమైంది, యజ్ఞం చేసిన తర్వాత ఆలయం నిర్మాణం అయ్యాక ఇక్కడ తెచ్చి ప్రతిష్ఠ చేశారు. యజ్ఞం జరిగిన చోట చాలా గొప్పది, అది సామాన్యమైంది కాదు. ఆ యజ్ఞం జరిగిన చోట యజ్ఞమై విష్ణువు, యజ్ఞరూపుడైన విష్ణువు ఉంటాడు. బహుకాలం జరిగింది, సామాన్యమైంది కాదు. ఆ యజ్ఞ వేదిక చాలా గొప్పది, దాని పేరు వేది, అంత గొప్పది. అక్కడ కూడా నేను ఉన్నాను, నేను ఉంటాను అని చెప్పాడు నారాయణ. అది మాకు ఎలాగయ్యా అక్కడ కూడా స్ఫురణ తెలుస్తుందంటే, ఏడాది కోసారి అక్కడికి వెళ్తాను అన్నాడు. దానికంటూ రథోత్సవ నిర్మాణం ఏర్పాటు చేశాడు. కనుక అప్పుడు ప్రతిష్ఠించిన ఆలయంలోని నాలుగు విగ్రహాలు, విగ్రహాలంతా విగ్రహాలే కదలి వచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన రథాల మీద ఎక్కుతారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఆలయంలో రథోత్సవం ఉంటుంది, కానీ ఇక్కడ రథోత్సవం చాలా ప్రత్యేకం. ఎప్పటికప్పుడు రథం తయారు చేయవలసిందే. బంగారు రథం, వెండి రథం చేసి ఉంచేసి అది ఉత్సవాల్లో దురుపు బయటకు తీయడం కాదు, ఎప్పటికప్పుడు తయారు చేస్తారు. అది కూడా వైశాఖ శుక్ల తృతీయ నాడు రథ నిర్మాణం ప్రారంభించాడు. ఆ ప్రారంభించినప్పుడు దీనికి దానికి శాస్త్రం ఉంది, ఆర్ట్ కాదు, అది శాస్త్రం. ఆ శాస్త్ర ప్రకారంగా ఆ రథంలో ఎన్ని విధాలైన స్తంభాలు ఉండాలి, ఎన్ని చక్రాలు ఉండాలి, ఆ పైన ఏర్పాటు చేసినటువంటి వేదిక ఎంత ఉండాలి, ఏ స్తంభం దగ్గర ఏ దేవతను ప్రతిష్ఠ చేయాలి, దాని మంత్రాలు ఉంటాయి. ఒక రథం కదులుతోందంటే వందలాది దేవతలు కదులుతుంటారు, వాటిని ఆవాహన చేస్తారు. వాటిని ముందు నిర్మాణం చేయడానికి కొంతకాలం తర్వాత ఆవాహన చేస్తారు. అలాంటి రథం కదులుస్తోందంటే స్వామి ఎన్ని శక్తులతో వస్తారు. మూల విగ్రహం తనంత తాను కదలి వచ్చే క్షేత్రం ప్రపంచంలో ఒక్క పురి. మిగిలిన ఉత్సవ విగ్రహాలు, ఇక్కడ ఉత్సవ విగ్రహాలు తానే కదులు వచ్చేస్తాడు. ఎంత గొప్ప విషయం! ఎక్కడికి వస్తాడు అంటే యజ్ఞం జరిగిన చోటుకు వస్తాడు. ఏడాది కోసం ఆ యజ్ఞం జరిగిన చోటనే గుండీచా మందిరం అంటారు. ఇక్కడ ఇది కాకుండా ఆయన చెల్లెలు ఇంటికి వస్తాడని లేనిపోని కదా, పైగా విగ్రహాలు చెక్కుతూ ఉంటే మధ్యలో తలుపు తీయద్దంటే అప్పుడు తీసేసాడని, అప్పుడు సగం విగ్రహాలు వచ్చేసాయని చెప్తారు. మొండిగా సగం ఉన్నాయి చేతులు, ఇది పిచ్చి కథలు. నిర్మాణమే అలా చేశాడు విశ్వకర్మ. ఇది విశేషం లేదు, ఎందుకంటే అనంత పాదములు కలిగిన వాడికి పాదాలు ఏం పెడతాడు, రెండు పాదాలు మూడు పాదాలు అది అలా పెట్టాడు. అనంతత్వాది సంకేత వృత్తాకారం, జ్ఞానేంద్రియాలు మాత్రమే కనిపిస్తుంటాయి జ్ఞానస్వరూపంగా, కన్ను ముక్కు చెవి అవన్నీ స్పష్టంగా కనబడతాయి, జ్ఞానస్వరూపుడుగా ప్రకాశిస్తున్నాడు. మరి కంటి మీద రెప్పండది, ఇది గమనించారు లేదు అంటే రెప్ప కూడా వెయ్యి కూడా ప్రపంచాన్ని చూస్తున్నాడు. శంకరులు అంటారు కదా సౌందర్యలో, అమ్మ నీ ముందు ఇంతసేపు నిలబడ్డాను కానీ నువ్వు ఇంతసేపు కనురెప్ప వెయ్యలేదేమమ్మా అని అడిగట్టే, ఎక్కువసేపు నిలబడితే నాకు క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు ఆవిడ అందిట, నేను రెప్పేస్తే నువ్వు ఉండవు నాయన అని. ఎందుకంటే దేవతలు రెప్ప వేసే లోపల మన జీవితాలే పోతాయి, బ్రహ్మ రెప్ప వేసే లోపల దేవతల జీవితాలే పోతాయి. ఇలాంటి బ్రహ్మలు భగవంతుడు రెప్ప వేస్తే వెళ్ళిపోతాయి, ఆయన రెప్ప వేస్తే వెళ్ళిపోతామండి మనమందరం. కానీ లోకాన్ని కాపాడటం కోసం కంటి మీద రెప్ప వేయకుండా కాపాడుతున్నాడు. రెప్ప ఉంటే వెయ్యికి తప్పదు కనుక రెప్ప లేకుండా ఉన్నట్టు, ఎంత దయ్యండి అని. పైగా కళ్ళు ఎలా ఉంటే గుండ్రంగా ఉంటాయి. గుండ్రం అంటే అనంతం, ఇన్ఫినిటీ, అనంత దర్శన శక్తి సంపన్నుడు. కనుక జగన్నాథుడు చూస్తూనే ఉంటాడు మనం. ఇక్కడ అసలు నేత్రదేవుడు అండి, ఈయన నేత్రదేవుడు, ఆయన గొప్ప పేరు ఇక్కడ. ఆయన నేత్రములు అంత గొప్పది, అంటే దర్శనం ఇయ్యవయ్యా కాదు, మమ్మల్ని నువ్వే చూడవయ్యా అని అడగాలి. అలాంటి కన్నులు కలవాడు ఆయన, అంత అద్భుతమైన నేత్రములు కలిగినటువంటి వాడు, అలాంటి అనంత దర్శన శక్తి సంపన్నుడు. అలాంటి మూర్తి నిర్మాణం చేశాడు తప్ప అవి తనంత తాను సగంలో ఆగిపోయిన విగ్రహాలు కావు, పరిపూర్ణమైన విగ్రహం. ఎంత అద్భుతమైన కళ, ఎక్కడ ఇలాంటి రూపం కనబడింది? ఇక్కడి క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకత ఇక్కడ. కానీ నాలుగు తత్వములు, పైగా సోదరి అనగానే ఆయనలో భాగమే, ఆయన స్వరూపమే సోదరుడు అని, ఆయన స్వరూపమే సోదరి. సోదరుడు ఒకే తత్వం నుంచి వస్తారు కదా, కానీ ఒకే పరమాత్మ యొక్క స్వరూపాలు కనుక వీడు సోదరి సోదర స్థానంలో చెప్తున్నాం. సోదరి సోదరుడు కూర్చొని పూజలు అందుకుని చోటు పడేది ఒక్కటి మాత్రం, ఎన్ని ప్రత్యేకతలు! ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రమే. అదే ఒకే కృష్ణతత్వం ఈ రూపంలో వచ్చింది కనుక జగన్నాథుడైన నాలుగు ఒకే కృష్ణుడు. అందులో ప్రత్యేకించి మనం కృష్ణుడుగా నల్లన రూపంతో ఉన్నవాడిని పరిశీలిస్తున్నాం. ఆయన స్మరించిన మిగిలిన ముగ్గురు అందులోని అంతర్భాగంగానే మనకు కనబడుతుంటారండి. ఇన్ని ఇక్కడ బ్రహ్మలకి ఎలా చెప్తారంటే, ఒకటి దారు బ్రహ్మ, రెండవది అన్న బ్రహ్మ, రెండు ఉన్నాయన్నారు ఇక్కడ. దారు బ్రహ్మ అని పేరు ఇక్కడ. దారు అంటే కర్ర. పరబ్రహ్మము దారు రూపంలో వచ్చాడు, అది గొప్ప విషయం అండి. ఇక్కడ వస్తువు కాదు పరబ్రహ్మం, కానీ వస్తువుగా వచ్చేట, అందుకని దారు బ్రహ్మ అని ప్రేమగా పెంచుకుంటారు. అన్న బ్రహ్మ రెండవ జగన్నాథ స్వరూపం. ఇక్కడ అన్నం, అన్నం జగన్నాథుని స్వరూపం కలిగి అన్న బ్రహ్మ. రెండు బ్రహ్మలు ఉన్నాయట, అన్న బ్రహ్మ దారు బ్రహ్మ, అంత గొప్పదయ్యా అని చెప్తున్నాడు. అదే పురుషోత్తమాక్షం సుమహత్ క్షేత్రం పరమ పావనం ఎత్రాస్తే దారవతను
శ్రీశ మానుష లీలయ దర్శనా ముక్తిత సాక్షాత్ సర్వతీర్థ ఫలప్రద. ఇక్కడ అనేక రకాల తీర్థాలు ఉన్నాయి. అయితే పంచగంగలని ప్రధానంగా చెప్పబడుతూ కొన్ని తీర్థములు చెప్పారు. ఇంద్రజ్యుమ్న తీర్థం, శ్వేతగంగా తీర్థం, రోహిణీ కుండము, మార్కండేయ తీర్థములని పంచగంగలు ఇక్కడ చింత ప్రధానంగా చెప్తారు. ఇవి తీర్థ మహిమ. ఇక అచలం, నీలాచలం క్షేత్రం యొక్క మహిమ, దారు బ్రహ్మం విగ్రహం యొక్క మహిమ, అన్న బ్రహ్మం. ఇక్కడ తీర్థ బ్రహ్మ, క్షేత్ర బ్రహ్మ, దారు బ్రహ్మ, అన్న బ్రహ్మ, నాలుగు బ్రహ్మలు ఉన్నాయండి ఇక్కడ. బ్రహ్మ అంటే పరబ్రహ్మ. అలాంటి చోట మనం ఉన్నామంటే ఎన్ని పుణ్యాలు చేసుకుంటూ వస్తాం. పైగా గొప్ప విషయం ఏంటంటే దర్శనాన్ముక్తిదహ, జగన్నాథుడు దర్శన మాత్రం చేత ముక్తినిస్తాడు అని గొప్పతనం ఇక్కడ. అలాంటి స్వామిని మనం దర్శించుకున్నాం. దర్శనాన్ముక్తిదహ సాక్షాత్ సర్వతీర్థ ఫలప్రద. ఇక్కడ నడయాడిన సర్వతీర్థములు సేవించిన ఫలితం లభిస్తుంది. శ్రీశ స్వామి స్త్రీ లక్ష్మీ సమేతనే ఉంటాడు ఇక్కడ. లక్ష్మి ఆయన సహజంగా ఉంటుంది. అది క్షేత్రం పేరు శ్రీక్షేత్రం, మరొక పేరు ఇక్కడ. పైన ధామము అంటారు దీన్ని, ముక్తి స్వరూపం కనుక ధామం అని చెప్పడం. చతుర్ధామాల్లో మన రామేశ్వరం, కాశీ, ద్వారక, పురి అని చెప్తాం. అలాగే మోక్ష పట్టణాల్లో కూడా పురి ఉంది. అయోధ్య, మధురామాయ, కాశీ, కంచి, అవంతిగా పురి, ద్వారవతి చేయ. ఇక్కడ సప్తైధ మోక్ష పట్టణ అని చెప్తారు. ఏడులో పురి ద్వారవతి కలిపితే ఏడు అవుతుంది, లేకపోతే ఎనిమిది అవుతుంది. ఇదిగా చేస్తే ద్వారకయా, పురియా అని కొంతమంది మీమాంస చేస్తారు. కానీ పురి క్షేత్రం ఇది, పురి పూరి కాదు, అది తినేవాడికి పెట్టుకోండి. పురి అనే పేరు పురాణాల్లో ఉంది. అంటే నేను మొట్టమొదటి ఇక్కడ స్వామి పురుషోత్తమ నామంతో ఉన్నాడు. పురుషోత్తముడు అంటే ఆయన, పురుషోత్తముడు అంటే నేను చెప్పలేదు. పురుషోత్తమ ప్రాప్తి ఎవరు యస్మాక్షరవతీతో అక్షరాదిత్యోత్తమ. అత లోకే వేదేచ ప్రసిద్ధ పురుషోత్తమ అని చెప్పాడు కదా. అంటే క్షరము కంటే, అక్షరము కంటే అతీతుడు ఎవడు? క్షరము అంటే నశించే లక్షణం కలిగిన ప్రకృతి, ఈ శరీరాలు క్షరములు. అక్షరుడు అంటే నశించిన జీవుడు. ఈ రెండింటికంటే అతీతులైన వాడు, రెండింటికి నియామకుడు ఎవడో వాడు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు ఇక్కడ ఉన్నాడు. పైగా పురమనందు ఉంటాడు కనుక పురుషోత్తముడు. ఏమిటా పురం చెప్పండి. మీకు తెలుసు, ఇన్నాళ్ళు తిరుమల ప్రభుల వేదాంతం వెళ్ళే నవద్వారే పురే దేహి, తొమ్మిది ద్వారాల పురంలో ఉంటాడే. తొమ్మిది ద్వారాల పురం అంటే శరీరం, పురిలో ఉంటాడు, రథంలో తిరుగుతాడు. శరీరానికి రథమని పేరు. ఉపనిషత్తు చెప్పింది, నేను చెప్పాలి. ఇంద్రియాన్ని హయాన్యాహు, ఇంద్రియములైన గుర్రాలతో శరీరం రథం కదులుతుంది. ఇది పురమా రథమా? ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్తే అది అనకండి. శరీరంతో ఉన్నామంటే పురం, కదిలితే రథం. రథం అంటే కదులున్నది అని అర్థం. రథం అనే శబ్దానికి బ్రహ్మణశీలత్వాల రథం అంటే కదులున్నది అని అర్థం. కదులుతుందా లేదా? కదిలితే రథం, ఇది స్థిరం అనుకుంటే పురం. రెండు పురము రథము, ఈ రెండు కదలాలన్నా ఉండాలన్నా ఉండాల్సిన వాడు ఉండాలి. అందుకే పురంలో ఉంటే పురుషోత్తముడు అయ్యాడు, రథం ఎక్కితే రథస్థం వామనం దృష్టి పునర్జన్మ విద్యతే అని రథంపై ప్రకాశిస్తున్నాడు. ఇలాంటి రథోత్సవం ప్రపంచంలో మరొకట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రథం. ఆ రథంలో వచ్చేటప్పుడు స్వామి మించి వీచే గాలి తగిలినా ధన్యం అన్నారు. ఆ గాలి తగిలి స్వామిని దర్శించడం కోసం దేవతలు దిగుస్తారు భూమి మీదకి. అటువంటి క్షేత్రం దగ్గర దర్శనా ముక్తిద, చూస్తే ముక్తినిచ్చే దేవుడు జగన్నాథుడు. చూడండి, దర్శన మాత్రం చేశారు. అందుకే అందరికీ ముక్తి ఇద్దామని రథమికి వస్తున్నాడు, అందరూ చూడాలని చెప్పి. ఆలయంలో ఆలయ నియమాలు ఉండాలి, నియమాలతోనే శక్తి ఉంటుంది. కాబట్టి అందరూ వాడు కదా, దేవుడు ఎలా పెడితే వెళ్ళిపోతా అనుకోడు. నియమం ఉండాలండి. కొంతమంది మన హిందూ మతాన్ని ఎద్దేవా చేస్తూ ఆలయం నియమాలు ఎందుకు, మాకైతే ఆలయంలో నియమాలు ఉండవు కనుక మా మతం గొప్పదంటారు. శక్తి ఉన్న చోట నియమాలు ఉంటాయి. మా ఆలయంలో నియమాలు లేవంటే అక్కడ శక్తి లేదు కనుక నియమాలు లేవు. మా ఆలయాల్లో నియమాలు ఎందుకుంటే శక్తి ఉంటుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు కదండి, ఎవరైతే ఏముంది అక్కడ నియమాలు అక్కర్లేదు అంటూ ఉంటాం. సర్వవ్యాపకుడైన భగవంతుడు వేరు, ఆలయంలో ఉంచిన భగవంతుడు వేరు, రెండు తేడా ఉంది. మీరు గంగాజలం మీద మూత పెట్టరు, ఇంటికి బిందులో తెచ్చుకుంటూ మూత పెడతారు. అది గంగే, ఇది గంగే. నేను తాగడం కోసం తెచ్చుకున్నాక జాగ్రత్తగా నియమంగా మూత పెట్టుకోవడం, దుమ్ము పలకకుండా చూస్తారు, గంగ మీద పెడతారు. కానీ గంగకు మూత పెట్టకపోయినా బిందులో తెచ్చుకుంటే పెడతాం. అలాగే భగవంతుడికి ఏమి అంటవు, ఆలయంలో పెడితే అన్ని జాగ్రత్తగా ఉండాలి, శక్తిని కాపాడుకోవాలి. అందుకే నియమాలు ఉంటాయి. అలాంటిది స్వామి తనంత తన గదిలో వస్తాడు. ఇది గొప్ప విషయం పేరు. కనుక ఇప్పుడు ఈ స్వరూపం, కృష్ణ స్వరూపం ఈ విధంగా గోచరిస్తున్నది ఇక్కడ. అది మహాత్ములందరికీ కృష్ణుడిగా కనబడ్డాడు ఈయన. ఆ కృష్ణుడు ఏదో ఒక యుగానికి చెందినవాడు కాదు,
సర్వకాల సర్వావస్థల నుండి పరమాత్మయే ఆ కృష్ణుడు. అందుకే ఆ కృష్ణ పరమాత్మ తన సోదరితో సోదరుడితో కనబడ్డాడంటే ఒకే తత్వం నాలుగు రూపములతో ఇక్కడ గోచరిస్తున్నదని ఒక అద్భుతమైన రహస్యాన్ని మన క్షేత్రంలో దర్శించగలుగుతున్నాం. ఇప్పుడు తెలిసింది కదా పురుషోత్తమ క్షేత్రం ఎలా వచ్చిందో దీని విశిష్టత. ఇది శాస్త్రం ఋషులు చెప్పిన అంశం నుంచి ఇప్పుడు చెప్పడం జరిగింది. అందుకని మామూలుగా వీడు చెప్పేట వాడు చెప్పేట ఎవడో చెప్తాడు ఎవడో రాస్తాడు ఇలాగా గాలిగా వచ్చిన కథలు ప్రమాణములు కావు అని కృష్ణుడి శరీరం కొట్టుకొచ్చేసింది ఇలాంటి కథలు మాత్రం ఎప్పుడు నమ్మకండి. అదేవిధంగా సగం చెక్కుతూ ఉంటే తీసేసిన శిల్పాలు ఇలాంటివన్నీ మా చిన్నప్పటి నుంచి అలాంటి పిచ్చి కథలు వినేవాళ్ళం మేము కూడా పుస్తకాలు చదివేవాళ్ళం. కానీ పురాణాల్లో చదవగా తెలుస్తున్న విషయం ఇది. ఎందుకంటే ఈ క్షేత్రం గురించి అనేక పురాణాల్లో సామాన్యం కాదు అన్ని పురాణాల సారం మీకు ఇప్పుడు చెప్పలేదు. మీరు సులభంగా అరగంటలో వినేశారు కానీ ఇవి అనేక పురాణాల్లో చదివి మథనం చేయగా వచ్చినటువంటి. అదే సాగరస్య ఉత్తరే తీరే మహానద్యాస్తు దక్షిణే సప్రదేశ పృథివ్యాంహి సర్వతీర్థ ఫలప్రద మరొక వాక్యం. సముద్రానికి ఉత్తర తీరంలో మహానదికి దక్షిణ తీరంలో ఒరిస్సాలో మహానది అనే నది ప్రవహిస్తాం. ఆ మహానది దక్షిణ తీరంలో ఏ భూభాగం ఉందో అది సర్వతీర్థముల సారం అన్న అలాంటి భూభాగం ఇది అన్నారు. పైగా తస్మాత్ దారుమయం బ్రహ్మ వేదాంతేషు ప్రగీయతే అన్నాడు. ఏ బ్రహ్మములు వేదాంతములను చెప్పారో ఆ బ్రహ్మము దారుమయంగా ఇక్కడ కనబడుతుందయ్యా అని ప్రస్తావన చేస్తూ వైశాఖస్య అమలే పక్షే అష్టమ్యాం పుష్యయోగత కృతా ప్రతిష్టాభో విప్రాహ శోభనే గురువాసరే. జగన్నాథ స్వామి ప్రతిష్ఠితమైన రోజు చెప్తున్నారు వైశాఖ శుక్ల అష్టమి గురువారం పుష్యమీ నక్షత్రం ఉన్న పుణ్య సమయంలో ప్రతిష్ఠితయ్యాడు స్వామివారు గురువారం నాడు పుష్యమీ నక్షత్రంలో. అదేవిధంగా ఇక్కడ రథయాత్ర అంటే దీనికి మహావేది ఉత్సవం అని పేరు. రథయాత్ర మహావేది అంటే ఇంద్రజ్యుమ్నుడు యజ్ఞం చేసిన చోటు మహావేది, అది గుండిచా మందిరం. అక్కడికి వస్తాడు, అక్కడ 10 రోజులు ఉంటాడు స్వామివారు. అందుకు దాన్ని మహావేది ఉత్సవము అని పేరు చెప్తున్నారు. ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నోనండి, ఇంకా చెప్తే చాలా ఉంటుంది. ఇక్కడ నారాయణుడు నృసింహస్వామిగా ఉంటాడు, శ్రీకృష్ణ స్వామిగా ఉంటాడు, ద్వాదశ ఆదిత్యమూర్తులుగా ఉంటాడు ప్రధానంగా. అందుకే భాస్కర క్షేత్రంలో కూడా చెప్పబడుతుంది ఎన్నో మర్మములు ఉన్నాయి. అందుకే ఇక్కడ మహాంబోధేస్తీరే కనక రుచిరే నీల శిఖరే వసన్ ప్రాసాదాంతస్తకజబలభద్రేణ బలిన సుభద్రా మధ్యస్థ సకల సురసేవావసరదో జగన్నాథస్వామి నయన పతగామీ భవతు మే. ఇక్కడ సముద్రానికి, ఎక్కడైనా సముద్రమే కానీ ఇక్కడ సముద్రానికి మహోదధి అని పేరు. మహాంబోధి గొప్ప సముద్రం అని పేరు. గొప్ప అంటే అర్థం ఏంటంటే అన్నిటికంటే పెద్దదా, పెద్దతనం వల్ల పరిమాణం వల్ల దానికి గొప్పతనం రాలే, పవిత్రత వల్ల గొప్పతనం వచ్చింది. ఇక్కడ సముద్రం చాలా గొప్పది. ఇక్కడ సముద్రం కూడా గొప్ప తీర్థం. సముద్ర స్నానం విధిగా చేయడం ఒక పద్ధతి ఉంది ఇక్కడ. అది మహాంబోధేస్తీరే కనక రుచిరే నీల శిఖరే. ఆ నీల పర్వతం బంగారు కాంతులతో ప్రకాశిస్తుంటే అక్కడ ఒక గొప్ప ప్రాసాదం ఇంద్రజ్యముని చక్రవర్తి నిర్మాణం చేశారు. అప్పుడు తర్వాత వచ్చినటువంటి అనేక మంది రాజులు అనేక నిర్మాణాలతో మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి అద్భుత భవ్యమైనటువంటి గోపురం మనకు కనబడుతుంది. వసన్ ప్రాసాదంత సహజ బలభద్రేణ బలిన మహాబలవంతుడైన తన సోదరుడు బలభద్రుడితోనూ సుభద్రా మధ్యస్థ సుభద్రాదేవి మధ్యగా ఉండగా ఆ ప్రక్కన సకల సుర సేవావసరదు సకల దేవతలను అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి జగన్నాథస్వామి నయన పథగాని భవతుమే. నా కంటికి నువ్వు కనబడవయ్యా, సముద్రం దగ్గర మరో సముద్రం ఉందయ్యా అన్నాడు. గొప్ప మాట చెప్పాడు. అంటే మనం చూస్తున్న ఉప్పు నీటి సముద్రం, దాని ఒట్టునున్న సముద్రం కరుణా సముద్రం, అదే జగన్నాథస్వామి అన్నాడు. ఇక్కడ కృపారావారా సజల జల దశ్రేణి రుచిరో దర్శనమిస్తున్నాడు ఆయన ఆ సర్వమంగళ శాస్త్రి గారు. ఎలా కనబడుతున్నాడంటే నల్లని దట్టమైన మబ్బు లాంటి నీలమేఘ శ్యామ కాంతితో దర్శనమిస్తూ రమావాణి సోమస్ఫురదమల పద్మోద్భవము కై సురేంద్రైరారాధ్య శృతి గుణ శిఖా గీత చరితో జగన్నాథ స్వామి నయన పథగామీ భవతు మే. రమావాణి లక్ష్మి సరస్వతి ఇంద్రుడు బ్రహ్మదేవుడు అదేవిధంగా వేదకాంతలు వీళ్ళందరూ స్తుతిస్తూ ఉండగా శృతి గణ లేదా స్తుతి గణ శిఖాగీత చరితో వేద వేదాంతం రూపము ధరించి స్తుతిస్తూ ఉంటే ఆ దేవగణ మధ్యంలో వేదగణ మధ్యంలో ప్రకాశిస్తూ జగన్నాథస్వామి నా కంటి దారిలో కనబడుగాక.
పైగా రథారూఢో గచ్చన్ పతిమిళిత భూదేవ పటలైః స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః దయా సింధుర్బంధు సకల జగతా సింధుసుతయా జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. రథారూఢ రథంపై ఎక్కువ వస్తున్నాడు. అక్కడ పతిమిళిత ఆ మార్గములు ఎందు భూమి ఎందు దేవతలు, భూమికి దిగివచ్చిన దేవతలు, భూమి ఎందు దేవతల్లా బ్రతికే తపస్సులు, యోగులు, మహాత్ములు, వారందరూ స్వామిని స్తుతి చేస్తూ ఉంటే సామాన్య జనులు కూడా అనుగ్రహిస్తూ వారి స్తుతి పాఠాలు వింటూ దయాసముద్రుడైన స్వామి సకల జగత్తుకి ప్రభు అయిన వాడు లక్ష్మీ సమేతుడే రథం మీద వస్తున్నాడు, ఆయన నా కంటికి ఎల్లవేళలా కనబడుగాక. ఆయన ఎవరయ్యా అంటే దిగివచ్చిన పరబ్రహ్మ. పరబ్రహ్మ పీడః కువలయ దళోత్పుల్ల నయన నివాసీ నీలాద్రౌ నిహిత చరణోనంత శిరసి. నీలగిరి పైన నిలబడ్డ స్వామి అనంతుడిపై పాదం పెట్టినవాడు అన్నాడు. అనంతుడిపై పాదం పెట్టాడంటే ఆదిశేషునిపై పాదం పెట్టున్నటువంటి వాడు ఆయన స్వామి రసానంద. ఆయన రస ఆనంద స్వరూపుడయ్యా. రసం అంటే బ్రహ్మానందం, ఆ బ్రహ్మానంద స్వరూపుడు. రాధాస రసవపురాలింగన సుఖో. రాధాదేవి యొక్క ఆలింగన సుఖం పొందినవాడు అంటే రాధాకృష్ణ స్వరూపం. ఇక్కడ మనకు రాధాకృష్ణ గురించి మన దక్షిణాదిలో అంత తెలియదు, ఇక్కడ రాధాకృష్ణ గురించి బాగా తెలుసు. ఇక్కడ బృందావనం అంతా రాధాకృష్ణ తత్వం ఉంది. పురాణంలో ఒక రహస్యం ఉంది, వీటన్నిటి కలుపుకోవాలండి. వేటికవి లింకులు అలా ముక్కలు ముక్కలుగా ఉంటాయి. శ్రద్ధగా విన్న వాళ్ళకి ఇవన్నీ తెలిస్తే అసలు ఇవాళ జరిగిన ప్రతి ఘట్టము జగన్నాథ కృపచేత పలికిన ఘట్టమేనని శ్రద్ధగా విన్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక రహస్యం ఉంది పురాణంలో. ఒకప్పుడు రాధాదేవి అనుగ్రహిద్దామని చెప్పి ద్వారక్కు వచ్చింది. వెంటనే సత్యభామ రుక్మిణి మొదలైనటువంటి వారందరూ రాధాదేవితో అంతఃపురానికి వెళ్ళి ఆ బృందావనంలో కృష్ణుడు ఎలా విహరించాడని లేదని మాకు తెలియదు తల్లి, నీకు బాగా తెలుసు. ఎందుకంటే బృందావన అధికారిని కృష్ణ పరమాత్మ బృందావనం అంతా అనుగ్రహించాడంటే కేవలం నీ స్వరూపంతోనే చేశాడు. ఇక్కడ మధుర నుంచి వచ్చినప్పుడు సీన్ మార్చేశాడు. ఆ బృందావనంలో మాత్రమే మోక్ష ప్రధాన స్వరూపంగా ఆనంద రూపంగా తిరుగుతున్నప్పుడు అక్కడ నువ్వు ఉన్నావు బృందావన అధికారిని. ఇవాళ ఎన్నాళ్ళు మేము చేసే కృష్ణ ఉపచారం వల్ల మమ్మల్ని అనుగ్రహించాలని నువ్వు వచ్చావు. ఆ బృందావన కృష్ణుడు లేరు మేము విన్నాం కానీ చూడలేదు. నువ్వు చెప్తే చాలా మధురంగా ఉంటాయి కనుక నువ్వు చెప్తూ ఉంటే మాకు వినాలనుంది అనగానే రాధాదేవి బృందావనం కృష్ణుడు గురించి చెప్పడం మొదలు పెట్టింది. ఆవిడ చెప్తే ఎంత మధురంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు. రుక్మిణి సత్యభామ మొదలు పెట్టున్నారు. ఈ లోపల కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి ముగ్గురు వస్తున్నారు. అంతఃపురం నుంచి రాధాదేవి గొంతుకు వినబడుతుంది. కృష్ణుడు మన లోపలికి వెళ్ళి ఇక్కడ ఉందో లోపలికి వెళ్తే ఆకర్షణ మనము విందామని వాళ్ళు ముగ్గురు వింటూ ఆనంద పరసులు అయిపోయి అలా కళ్ళు మూసుకుని రాధాదేవి చెప్తున్న కృష్ణలీలలు కృష్ణుడు వింటూ ఆనందిస్తున్నాడు. ఆ సమయంలో నారదులు వారు వచ్చి ఆహా ఓహో అని పరవశించిపోయి అంతా ఏంటంటే కృష్ణుడు చూసి నారదుని చూసి నవ్వాడు, నాకు ఒక ముచ్చట ఉంది అయ్యా. ఇలా ముగ్గురు ఎలా ఉన్నారో అలా ఎప్పుడు ఉండండి. అది నేను పురిలో ఉంటాను ఈ 3 రూపాయలతో చెప్పాడు. అది ఒక పురాణంలో కదే వ్యాసుడే చెప్పాడు. ఇక్కడ తత్వత మనం పరిశీలించాలి. ఇక్కడ అందుకే కృష్ణుడు రాధా సమేతంగా నేను ప్రకాశిస్తూ ఉంటాడని చెప్పడానికి ఈ జగన్నాథాష్టకంలో రసానందో రాధా సరస వపురాలింగన సుఖో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. స్వామి ఎంత నేను స్తోత్రం చేస్తానంటే నాకేమిస్తాం? అది కదా పెద్ద ప్రశ్న. మనం ఇప్పుడు వచ్చి రోజు విష్ణు శాస్త్రం చదివాం కదా, ఏమిస్తాడు కదా, ఆశ ఉండదండి. ఎంత చెప్పినా నిష్కామంగా చేసామా? పర్వాలేదు, కోరుకున్నా తప్పేం లేదండి. ఆయన కోరుకోక ఎవరిని కోరుకుంటాం? ఈయన ఏమడుగుతున్నాడు చూడండి, నేను కళ్ళిచ్చివయ్యాను కాదు, ఈయన కోరుకున్నది నవై ప్రాచ్యం రాజ్యం. నేను రాజ్యాన్ని అడగట్లేదు. నచ కనకతా భోగ విభవం, బంగారం అడగట్లేదు, భోగాలు అడగట్లేదు. నయాచేగం రమ్యాం నిఖిల జన కామ్యాం వరవధు. సాధారణంగా ప్రతి వారికి కామసుఖాలు ఎక్కువ కావాలి, అవి నేను అడగట్లేదు. ఒక్కటే అడుగుతున్నాను, సదా కాలే కాలే ప్రథమ ప్రమథపతి నా గీత చరితో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఎల్లవేళలా శివుని చేత గానం చేయబడుతున్న జగన్నాథ నా కంటికి నువ్వు కనబడి నాకు ఇంకేం అక్కర్లేదయ్యా అనుకున్నాడు. అంటే దర్శన లాలస అంటారండి. ఇక్కడ భగవంతుని దర్శించాలి జగన్నాథ స్వామి. ఆ దర్శన లాలస అంత సామాన్యం కాదు, అందరికి రాదండి.
లోపలికి వెడితే ఎంత వేగం బయటకు వస్తాం అనుకునే వాళ్ళు చాలా ఉన్నాం. 2 నిమిషాలు ఉంచారండి, 20 నిమిషాలు ఉంటే నువ్వుండవు, ఇంకా చాలా అంటావు. ఒక మహానుభావుడు జగన్నాథమూర్తులు ఎంత ఉండేవాడంటే, ఇక్కడ లౌకికంగా అనేకమంది భక్తుల అనుభవాలు ఒక గ్రంథాలుగా ఉన్నాయి. మనకు ఆ భాష తెలియదు కనుక తెలియదు, కానీ అందులో అద్భుతమైన కథలు ఉంటాయి. ఒక ఆయన ఇక్కడికి జగన్నాథుని చూడాలి 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 తప్పించిపోయి తప్పించిపోయి ఆయన్ని ధ్యానిస్తూ స్వామి దర్శనానికి బయలుదేరాడు. డబ్బులు కూడా పెట్టుకుని ఎక్కడో పల్లెటూరు నుంచి స్వామిని చూడాలి. ఆ వస్తూ ఉండగా అనేక మంది తిరిగి వస్తూ కనబడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. పూరి నుంచి వచ్చేవన్నాడు. పూరికి వెళ్ళి కూడా తిరిగి వస్తున్నారా అన్నట్టు. ఈ భావం అసలు సామాన్యులకు అర్థమవుతుందా? పూరికి వెళ్ళి కూడా తిరిగి వస్తున్నారా అంటే జగన్నాథ స్వామిని చూసి అలా తిరిగి రాగలిగారు, ఆయన చూస్తే రాలేరు కదా అంటే ఆయనకి అంత భావం చూడండి జగన్నాథ స్వామి. అందుకు భావంతో దర్శించడం వేరు, భావం లేకుండా దర్శించడం. అలా వచ్చాడు ఆయన. అలా రాగానే జగత్ స్వామి ఆయన లోపలికి లాగేసుకుని ఆఖ్యపించాడు. ఎన్నున్నాయో కథలు. ఒక కథ ఉన్నది, ఇది ఇవన్నీ చరిత్రలో ఆధారాలు ఉన్నాయి వీటికి. నేను చెప్తున్న వాటికి కర్ణాటక దేశంలో మహాగణపతి ఉపాసకుడు ఉన్నాడు. అంటే విష్ణు భక్తులు విష్ణు ఎలాగో, శివభక్తులు శివుడు ఎలాగో, గణపతులు గణపతి అలాగా. గణపతి తప్ప వారికి పరతత్వం లేదు ఆయనకి. అలాంటి వాడు మహాపండితుడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గజపతులు ఒక పెద్ద పండిత సభ చేశారు. దేశం నలుమూలల నుంచి పండితులు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ జగన్నాథ స్వామి దర్శనం రాజుగారు ఏర్పాటు చేశారు. ఈయన కూడా రమ్మన్నారు. నాకు అక్కర్లేదని గణపతి తప్ప నాకేం పట్టదు అన్నాడు. ఎవరి మీద ద్వేషం లేదు కానీ గణపతి అంటే నాకు ఇష్టం అన్నాడు. ఏముందయ్యో ఒకసారి వచ్చి చూస్తే తప్పేముంది రా అన్నాడు. తీసుకొచ్చారు. ఆ పండితుడు ఇక్కడికి రాగానే గణపతి స్వరూపంగా దర్శనమిచ్చారు జగన్నాథ స్వామి. ఇది రహస్యం. అంటే సర్వదేవతాత్మకుడు. మీకు ఇప్పటికి కూడా జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్వామివారికి అభిషేకం చేశాక అవతారం వేస్తారండి, గణపతి అవతారం వేస్తారు స్వామి. ఇప్పుడు సర్వదేవతాత్మకుడు తెలుసుకోవాలి. ఇది ఒక రహస్యమైనటువంటి అంశం. ఇలా ఎందరందరూ భక్తులను అనుగ్రహించాడు. దర్శన లాలసంటే అలా ఉంటుంది. స్వామిని చూడాలి, చూస్తే చాలు. నిన్న ఎవరో చెప్పారు దర్శనం ఎంత కష్టమైందో నిన్న. తొక్కిడి ఇరుక్కుపోయాం ఎంతో, కానీ ఆయన చూస్తే అంత మర్చిపోయిందండి. అనక ఇది మన భావం కాదు, ప్రభావం. అక్కడ ప్రభావం తెలుసుకుంటాం. ఆ ప్రభావం స్వామికి స్వభావం. అది గ్రహించలేకపోతే అభావం అన్నది. ఎంత దివ్యమైనటువంటి స్వరూపం. అందుకే ఒక్క నాకు రాజ్యం అక్కర్లేదు, సంపదలు అక్కర్లేదు, కేవలం నీ రూపం చూస్తే చాలయ్యా అన్నాడు. నేను తక్కువవాడివా, సదా కాలే కాలే ప్రమదపతి నా గీత చరిత, సాక్షాత్ ప్రమథపతి అయిన శివుడు నిన్ను గానం చేస్తాడు. అటువంటి వాడు నువ్వు. అదే నేను ఆశ్రయించి అడుగుతున్నానంటే, హరత్వం సంసారం ధృతతర మసారం సురపతే. మళ్ళీ ఆదిశంకర భగవత్పాదులు వారిలాగా ఈ సంసారాన్ని వెంటనే తొలగించవయ్యా. సంసారం అంటే చావడం పుట్టడం, పుట్టడం చావడం, ఇంకా చాలు. పైగా ఎప్పుడో వచ్చే జన్మలో చూసుకుందాం మనకు ధృతతరం, వెంటనే ఈ సంసార బాధను పోగొట్టు. ఎందుకు పోగొట్టాలి అంటే అసారం, సంసారంలో సారం లేదు, అందుకే పోగొట్టవయ్యా. హరత్వం పాపానాం వితతి అపరాం యాదవపతి, నువ్వు పాప సమూహాలన్నింటినీ నశింపజేయగలిగిన వాడివి. ఓ యదునాథ, దీని యొక్క నాథుడివైన నువ్వు ఇక్కడ నిశ్చయంగా నిలబడి ఉన్నావు. అటువంటి జగన్నాథ స్వామి నా కంటికి కనబడు. ఇవాళ నీకు మొత్తం శిక్షాష్టకం పూర్తి చేస్తే జగన్నాథాష్టకం పూర్తి చేస్తుంది. ఇదంతా ఏదో సందర్భం లేకుండా తీసుకొచ్చారు మీరు అనరు. ఎందుకంటే ఇది ఆయన ఇంత విద్యావంతుడు, సంకీర్తనే ప్రాణం అనుకున్నాడు కనుక భగవంతుని సంకీర్తన చేశాడు ఈ స్తోత్రంలో. ఇదంతా సంకీర్తన. ఇప్పుడు వింటున్నంతసేపు మీకు ఆనందం కలిగితే లేదా? మరి ఆనందాంబుధివర్ధనం జరిగింది. అంటే కీర్తన చెప్పినప్పుడు దాని తత్వము లీలా అంతా స్ఫురించే కనుక పాపాలు పోయాయి, చిత్తం నిర్మలమైపోయింది. అందుకే చేతోదర్పణ మార్జనం భవమహానవాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతి పదం పూర్ణామృతాస్వాదం. ఇప్పుడు ఈ శ్లోకాలు చదువుతూ ఒక్కొక్క పదం మీకు చెప్తూ అందులో ఉన్న గాథను చెప్తూ ఉంటే అమృతం ఆస్వాదించినట్లేదు. చూడటానికి లడ్డు ఉంటే, తింటూ ఉంటే రుచి, కనబడటానికి అక్షరాలే పదాలు, అనుభవిస్తే రుచి. కలిగిందా లేదా? ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్పిన మొదటి శ్లోకాన్ని సత్యమని మీకు ఉదాహరణతో సహా రుజువు చేయడం జరిగింది. ఇక్కడ ఆ మిషతో మొత్తం జగన్నాథ క్షేత్రం అంతా తిరిగేశాం, ఓరో చరిత్ర అంతా తెలుసుకున్నాం. ఈ జగన్నాథ స్వామి అసలు గుంటు రొట్టయి దేవుడు కనుక సంకీర్తనం అంత గొప్పదయ్యా అని చెప్పాడు. శ్రీకృష్ణ సంకీర్తనం సర్వోత్కృష్టమై ఉన్నది. అది విద్యకి అదే ప్రాణం కనుక విద్యావధు జీవనం. అంత విద్యావంతుడైన మహానుభావుడు దీన్ని సంకీర్తన చేసి
ఏ విద్యను ఇవ్వలేనటువంటి గొప్ప ఫలితాన్ని తాను పొందడమే కాకుండా ఇన్ని తరాలుగా మనం అందరం పారాయణ చేసుకునేటువంటి జగన్నాథ అష్టకమును కల్పించింది. జగన్నాథుని గురించి స్తోత్రం అంటే అందరికీ ఎక్కువగా ఇదే తెలుసు. ఎన్ని స్తోత్రాలు పురాణాల్లో ఉన్నాయా, జగన్నాథ అష్టకం అన్నది తెలుసు. అలా నిలబడిపోయింది స్తోత్రం అంటే స్వామి దర్శనమిచ్చి రాయించినది. దర్శన లాలస కోరుతున్నటువంటి ఒక భక్తుడిని అనుగ్రహించాడు. స్వామిని చూడాలనే తపన, అటువంటి మహిమాన్వితమైనది. పోయిన కళ్ళే తిరిగి వచ్చే అటువంటి సంకీర్తన ఇది. ఇక్కడ అంటే ఏదో పాపం చేసాం, దానివల్ల ఒక దుఃఖం వచ్చింది, కానీ సంకీర్తన వల్ల పాపం పోతుంది. అది దీనిలో ఉన్న మర్మం. కానీ ఈ కథ ద్వారా మనకి సంకీర్తన మహిమ ఒక ఉదాహరణగా, పురాణంలో కథ కాదు చరిత్రలో కథ. అంటే మీరు శిక్షాష్టకం ఎంత చదువుకోవాలో జగన్నాథ అష్టకం ఎంత చదువుకోవాలి. ఇక్కడ ఈ విధంగా స్వామిని మనం సంకీర్తన చేసుకోవడానికి కష్టపడాలా? అవునండి, నా సంగీతం రాదు కదండి, ఈ వయసులో సాపాసాలు ఎక్కడ పట్టుకుంటాను అంటే సంగీతం రాకపోయినా పాడుకోనండి, నేను పాడితే భరించలేరండి, అప్పుడు భగవంతుడు తొందరగా మోక్షం ఇచ్చిస్తాను. ఇక చాలు బాబు పాట ఏమైనా పాట అంటే తాళాలు లైలు కాదండి. ఒకప్పుడు అమ్మ మీరాబాయి బృందావనంలో గానం చేస్తాం, ఆ తల్లి కృష్ణగానం చేస్తూ ఉంటే వచ్చిన ప్రతి భక్తులు, వాళ్ళు పండితులు కానివ్వండి రాజు అయినా కానివ్వండి, కరిగిపోయి అలా ఉండిపోయేవారు. అలా ఉండేవారు అందరూ కూడా, భక్తికున్న ప్రభావం. కానీ అందులో సంగీత విద్వాంసులు ఉన్నాడు, వాడికి అహంకారం ఉంటుందండి. అహంకారం చాలా ప్రమాదకరం. వీడు చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటి, వీడు చెప్పేది నాకు అన్ని తెలుసులే, నిద్రపోయేవాళ్ళు ఇలాంటి వాడు చాలా మంది ఉంటారు. అలాంటి ఒక సంగీత విద్వాంసులు అక్కడ ఉన్నాడు. ఆ సంగీత విద్వాంసులు ఏం చేశారంటే, ఈవిడ తాదాత్మ్యంతో పాడుతూ ఉంది, అందరూ ఏం పాడేవమ్మా అన్నారు. వాళ్ళు మెచ్చుకుంటున్నారని కూడా ఇవాడు అనుకోలేదు. అవునండి, సంతోషం, ఏదో దేవుడి దయండి అని కూడా అనలేదాడు. వాడు తాదాత్మ్యం ఉండిపోయింది, ఎవరి మారని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈవిడు పాడిందల్లో రాగం తానం తప్పింది. ఈవిడు చెప్పేవాడు కావని పండితుడు కూర్చున్నాడు. ఆవిడ ధ్యాన సమాధి నుంచి బయటకు రాలే, అవతే చెప్తాడు. అప్పుడు గోడ మీద రాక్సే గావో తాన్సే గావో అని పెట్టి వెళ్ళిపోయాడు, రాసి వెళ్ళిపోయాడు చూసుకుంటుంది. అని వెళ్ళాడు లేదో చిన్నపిల్లాడు వచ్చి ఆ రెండు తెరిపేసి ప్రేమ్సే గావో భావ్సే గావో అని చెప్పి రాసి వెళ్ళిపోయాడు. ఆ చిన్నపిల్లాడు ఎవడో కదా, కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చాడయ్యా అని చెప్పారు. ఇక్కడ అది ప్రేమ, అది సంకీర్తన ఉండవలసినది. ఆ ప్రేమ, ఆ భావం, అవి కానీ ఉన్నాయనుకోండి, ప్రేమ భావం ఉన్నప్పుడు ఎంత సంకీర్తన చెప్తుంటే కళ్ళు మూతలు పడతాయండి, కళ్ళు విచ్చి వింటాం. ఆ సంకీర్తనలో మాధురి ఎన్ని మహిమలు చెప్పుకున్నాం, క్షేత్రం ఎలా వచ్చిందో చెప్పుకున్నాం, స్వామి 4 రూపాలు ఎందుకు పెట్టుకున్నాడు చెప్పాము, ఇన్ని రహస్యాలు ఒక్క సంకీర్తన నుంచి వస్తున్నప్పుడు ఒక్క సంకీర్తన చాలు మనం తరింపజేయడానికి. అందుకే ఒక్క సంకీర్తనే చాలు, బుద్ధికై మమ్ము రక్షింపగా తక్కినవి భాండారాను దాచి ఉండని వెక్కసము నీ నామము వెలసులభము పరిమదకము దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీర్తి రూపు పుష్పమునివి అయ్యా అన్నాడెవరు, హనుమాచార్యులు అడిచాడు. నీ కీర్తి రూపు పుష్పములు, నీ కీర్తి రూపమైన పువ్వులయ్యా నా పాటలు. ఇందులో తరింపు చేయడానికి ఒక్క సంకీర్తనే చాలు, బుద్ధికై మము రక్షింపగా. అందుకే అన్నాడు కృష్ణ పరమాత్మ, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢం వ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. అదయ్యా సంకీర్తన. అందుకే శ్రీకృష్ణ సంకీర్తన ఎంత గొప్ప. మన సంకీర్తన చేయాలంటే సబ్జెక్ట్ ఏమిటి, మళ్ళీ చెప్తుంది, ఆయన రూపం ఆయన నామం ఇవేగా, అది ఎవరు తయారు చేశారు? మీరు ఇవాళ సంకీర్తన చేస్తున్న రామకృష్ణ మీరు తయారు చేశారు ఆ పేరు, ఉన్నది వాడుతున్నారు, ఉన్నది ఎవరు ఇచ్చారు ఆ పేరు, అది పట్టుకోవాలి. అంటే పేర్లు ఆయనే తయారు చేశారు, ఆయన నామాలు ఆయనే తయారు చేశాడు. ఎక్కడ నుంచి తెచ్చాడు ఆ నామాలంటే తానే నామంలా మారాడు. అది గొప్ప విషయం. అదే ప్రతి నామం భగవంతుని స్వరూపమే, ఇది మరువు రాదు. నామం వేరు భగవంతుని వేరు కాదు, నామను తనే తయారు చేసి తానే కూర్చున్నాడు ఒక్కొక్క నామంలో. పైగా చిచ్చుబుట్టిలో మందు దట్టించినట్టు తన నామంలో అపారమైన మహిం పెట్టాడు. పైగా ఈ నామం జపించిన నియమాల్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ, ఎంత మహిమాన్వితమైన నామం, ఎవరైనా ఎప్పుడైనా జపిస్తే తరించిపోతాడట. ఏంటండి ఎంత కష్టపడాలి, రాత్రి మాల పట్టుకు తిప్పాలి, 10 రోజులు ఉపవాసం చేయాలి, అవేం అక్కర్లేదు నా నామం జపించడానికి, హాయిగా చేసుకోండి. ఏ టైంలో చేస్తే మంచిది, తెల్లవారుజామున రాత్రి, అది కూడా లేదు, ఎప్పుడు పెడితే అప్పుడు చేసుకోండి. అరే కాల నియమం లేదు, ఇంకే నియమాలు లేవు, కొన్ని మంత్రాలకేమో శుచి ఎక్కువ అవసరం, ఎవరిని ముట్టుకోకూడదు, జపమాలు జాగ్రత్తగా చూసుకోవాలి, జపమాలు జారిపోతే మళ్ళీ పాపం. ఇన్ని ఈ నామాలకు ఏమీ లేవు, ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా చేసుకోవచ్చు. అరే అరే ఎంత మహిమాన్వితమైన నామాలుగా నువ్వు అవతరించి
ఆ నామాల ఇంత శక్తి పెట్టి నీ మాల్లే ఉన్నావు, ఎందుకు అలా చేసేవయ్యా అంటే నీకు దయ్యా, దయ దయచేత నామాలుగా దొరుకో, ఎందుకు మేము బాగుపడాలని, నీకు ఎంత దయ ఉంది, కానీ మేము ఒక్క నామాన నామం అనడానికి డౌట్లు, నోరారు అందామంటే ఎవడేమనుకుంటాడని. కొంతమంది ప్రవచనం చెప్తున్నారు నారాయణ అంటే అనరు, అంటే వాళ్ళందరూ సామాన్యులు, నేను గొప్పవాడు అందుకు అన్న, ఇలాంటి వాడు కనబడుతూ ఉంటారండి ఇక్కడ, శివాజ గురవే నమః విష్ణవే నమః అనరు వాడు ఇక్కడ, అంటే వాళ్ళు ఇక్కడ మేధావు. ఎందుకన్నారు అంటే వాడు నీ దయ ఎంత గొప్పదో వాడు దౌర్భాగ్యం అంత గొప్పది, నీ దయకు అంతు లేదు వాడు దౌర్భాగ్యానికి అంతు లేదు, అందుకే నీ పేరు నోరారా అన్నారు. సులభంగా తరించిపోయే నామం ఉంటూ ఉంటే వీళ్ళు అనట్లేదు, ఎందుకంటే వాడు దురదృష్టమయ్యా అన్నాడు. ఇదే మాట అప్పయ దీక్షలు అంటారు, శివ ఈ రెండు అక్షరాలంటే ముక్తి దొరికిపోతుంది, అయినా శివ శివ ఎవడో ఆ మాట అనడం లేదు అంటే అన్నాడు, అంటే దురదృష్టం అంతే. ఇంకోటి సులభంగా తరించిపోవడానికి భగవంతుడు ఇచ్చినది గొప్పది, కానీ మనం సులభం పక్కన పెట్టేసి కష్టపడాలని ట్రై చేస్తుంటాం. కాబట్టి జపం చేసుకోవడం కొండ కొండకి ఎక్కువదామా, అరే చోటు మారక్కర్లే, సమయం మారక్కర్లే, నువ్వు మారక్కర్లే, ఉన్నవాడు ఉన్నట్టు అనుకో రాము తరిచిపోతావు. ఇంత దయచేసి నువ్వే నామాలు తయారు చేసి వాటిలో శక్తిని పెట్టేవే, కానీ నా దురదృష్టం నోరాలో పలకట్లేదు. అది రెండవ శ్లోకం శిక్షాష్టకం ఎందుకు చెప్పింది. రెండవ శ్లోకం నామ్నామకారి బహుధ నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణి నకాల ఏతాదృశీ తవ కృప భగవన్ మమాపి దుర్దైవ మీదృశం నిహాజని నానురాగ. ఈ శ్లోకం, ఈ శ్లోకం అందాం అందరం. నామ్నామకారి బహుధ నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే నకాల ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవం ఈదృశం ఇహాజని నానురాగ. ఇక్కడ మొదట సంకీర్తన మహిమ చెప్పి సంకీర్తన చేసి తరించడం కోసం నామాలు ఒకటా రెండా, ఎన్ని నామాలండి? అనేక నామాలండి, 1000 నామాలు అన్నారు కానీ అనంత నాముడు ఆయన. ఒకటా రెండా, ఇన్ని నామాలు ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని నామలాలు బహుధ తయారు చేసేసావు. ఎందుకు? సంకీర్తన చేసి తరించడం కోసం నామములు, నామ సంకీర్తన. అంత దయ, అందుకే సంకీర్తన ఎంత గొప్పదో అంత సులభం. అందుకే వెక్కసము నీ నామము వెల సులభము ఫలమధికం. అరే కష్టపడకుండా అనొచ్చు, ఎంతో కష్టపడితే కానీ దొరకని మోక్షం పొందొచ్చు, ఏమన్నది అంత గొప్ప నామములయ్యా అన్నాడు. దీన్ని బట్టి మనకి రెండవ ఉపదేశం ఆయన ఏం చేస్తున్నాడు, సంకీర్తన ముఖ్యమని మొదటి ఉపదేశంలో చెప్పి రెండవ ఉపదేశంలో నిరంతర నామము పట్టుకోండి, నామస్మరణం ముఖ్యము, భగవన్ నామం అంత గొప్పది అంటూ నామ మహిమను పేర్కొంటున్నాడు ఇక్కడ. అలాంటి నామాన్ని మనం పట్టుకుని ధరించాలి. ఒక్క కీర్తనలో ఎంత చెప్పాడు నామమునుకున్న మహిమ ఏమిటి, నామం ఏ విధంగా మనం పలకాలి, నామం అనుష్ఠించేటప్పుడు చేయవలసిన నియమాలు ఉన్నాయా? ఉన్నాయి. నియమాలు లేవన్నాడు కానీ కొన్ని నియమాలు ఉన్నాయట, ఆ నియమాలు పాటించకపోతే నామం పట్ల అపచారం చేసినట్టు ఉంటుంది. అది నామజపం మార్గంగా ఎంచుకున్నవాడు అపచారాలు చేయరాదు. అవేమిటి ఇవి తెలుసుకోవడానికి రేపు సమావేశం అవుదాం. ఈ భవ్యమైన నామ మహిమ ఏదుందో దాన్ని గ్రహిద్దాం. ఈ రెండు శ్లోకాలు ఇంచుమించు కంఠోపాఠం చేసి వద్దాం. సర్వ శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తు. ఇంత విన్నాక జై జగన్నాథ అనుకోపోతే ఎలాంటి, ఇక్కడ జై జగన్నాథ జై జగన్నాథ, నాలుగు అక్షరాల్లోనే నాలుగు దేవతలు ఉన్నారన్నమాట గుర్తుపెట్టుకుని వెళ్ళండి. స్వస్తి.